అందరికీ నమస్కారం. తెలుగు చైతన్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే ప్రముఖ వ్యక్తి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న సీనియర్ నాయకులు, దాదాపు 6 సార్లు శాసనసభ్యులుగా గెలిచిన మహానేత, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకి, రాబోయే రాజకీయాల్లోకి రాబోతున్న యువతకు కూడా ఎంతో ఆదర్శమైన రాజకీయ జీవితం కలిగిన ప్రస్తుత రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోరెండ్ల బుచ్చ చౌదరి గారు మనతో ఉన్నారు. వారిని ఇంటర్వ్యూకి ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మొదటగా నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, గత సంవత్సరం పైచిలుకు కాలంగా కరోనాతో మనమే కాదు యావత్ ప్రపంచం కూడా చాలా ఇబ్బంది పడుతుంది, చాలా అవస్థలు పడుతుంది. ఈ గడిచిన ఈ కరోనా కాలంలో మీరు పార్టీ కార్యక్రమాలకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఏ విధంగా సేవలు అందించారు? ఇది కరోనా కంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిణామాలు కూడా అనాలసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ దాదాపుగా ఈ 30 నెలల కాలంలో 9 నెలలు దాదాపుగా కరోనా వల్లే నష్టపోయాం. ఆ 10 తర్వాత ఇప్పుడు ఒక 7 9 నెలలు 18 నెలలు పైచిలుకు కరోనా ఎఫెక్ట్ వల్ల మనం నష్టపోయాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆన్గోయింగ్, ఏదైనా సరే కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా పాత పథకాలను కంటిన్యూ చేస్తూనే వాటిని మెరుగుపరుచుకుంటూ అవసరమైతే కొత్త పథకాలు ప్రవేశపెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతిరోగమంలో సాగింది, రివర్స్ అంతా రివర్స్ పరిపాలన సాగుతూ ఉంది. ఎందుకంటే అధినేత అవినీతి పరుడుగా ముద్రపడి అనేక కేసుల్లో ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, జైల్లో ఉండి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇలా దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా వచ్చారు. వచ్చిన తర్వాత జరుగుతున్న సాఫీగా పరిపాలన సాగించుకోకుండా రివర్స్లో వెళ్ళారు. అన్ని రద్దులు ప్రభుత్వం మొదట ఏదైతే ప్రజావేదికను కూర్చడం దగ్గర మొదలుపెట్టి డిస్ట్రక్టివ్ నేచర్గా ఈ ప్రభుత్వం వెళ్తాం అది ముందు. అలాగే అమరావతికి సంబంధించి రాజధానిగా చక్కగా ఏర్పాటు అవుతున్న మంచి ప్రజా రాజధానిని కూడా ఇవాళ 3 రాజధానుల పేరుతో నీరు కారుస్తూ ఉన్నారు. అది రైతులు 36,000 ఎకరాలు ఉచితంగా ఇచ్చిన భూమి, సెల్ఫ్ ఫైనాన్సింగ్లో ఆ రాజధాని నిర్మాణం అయ్యేదాన్ని పక్కన పెట్టారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఇవాళ నీరు గార్చారు, అది ఎక్కడ వేసిన భూమిలో అక్కడే ఉంది. ఇవాళ నవరత్నాల పేరుతో దోపిడీ జరుగుతుంది. నవరత్నాల పేరుతో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడ్డ అనేక పథకాలకి పేర్లు మార్చి రంగులు మార్చి ఇవాళ నవరత్నాల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఉదాహరణకి ఫీజు రియంబర్స్మెంట్, గతంలో ఏంటంటే ఇద్దరున్నా ముగ్గురున్నా పిల్లలు వాళ్ళకి కళాశాలకి పాఠశాలకు కూడా రియంబర్స్మెంట్ ప్రభుత్వం చేసేది. ఇవాళ ఈయన ఆ రియంబర్స్మెంట్ ఆపేసి తల్లుల వాళ్ళు 15,000 రూపాయలు వేస్తున్నానని చెప్పి, అక్కడ ఇద్దరు బిడ్డలుంటే ఒకళ్ళకే ఇచ్చేలాగా, అలాగా తల్లుల వాళ్ళే ఇచ్చాము అని ఓట్ బ్యాంక్ కోసం ఆయన చూస్తూ ఉన్నారు. ఇవాళ కళాశాలలకు కనుక వాళ్ళు ఫీజులు పే చేయకపోతే, తల్లిదండ్రులు కనుక ఫీజులు పే చేయకపోతే ఆటోమేటిక్గా కళాశాల నుంచి ఇంటికి పంపిస్తారు. ఇవాళ కరోనా వల్ల కళాశాలలు పాఠశాలలు మూతపడ్డాయి కనుక ఆ ఒత్తిడి లేదు, కానీ రేపు కళాశాలలు పాఠశాలలు మా ఫీజులు మాకు కట్టండి అని మొదలెట్టినప్పుడు గగ్గోలు మొదలవుతుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఉన్న తల్లి ఒడి కావచ్చు, ఏదైనా పథకాలు గతంలో ఉన్నాయి అంగన్వాడీ కింద పథకాలకు అన్నిటికీ కూడా పేర్లు రంగులు మార్చారు, కానీ కొత్త ఏమి లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో తెలుగుదేశం హయాంలో రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయి ఆర్థిక లోటు ఉన్నా కూడా, వనరులు లేకపోయినా కూడా ఉన్న దాంట్లో పరిమితికి లోబడి చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి వచ్చిన 130,000 తోడు మరలా 120,000 కోట్లు అదనంగా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పోలవరాన్ని పూర్తి చేసిన బాధ్యత, కొత్త రాజధాని నిర్మాణం, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు, మంచినీటి పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయాల్సిన పరిస్థితుల్లో రహదారిని దాని మీద 120,000 కోట్లు అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కేంద్రం మనకి లోటు బడ్జెట్ని భర్తీ చేయలేదు, రాష్ట్రానికి ఇస్తానన్న సహకారం కేంద్రం నుంచి రాలే, పర్యవసానంగా కొంత అప్పు మీద బారపడి పరిమితికి లోబడి అప్పు తెచ్చింది. ఈ ప్రభుత్వం ఈ దాదాపుగా 2 సంవత్సరాల లోపలే 180,000 కోట్లు అప్పు తెచ్చారు, అభివృద్ధి లేదు. ఇవాళ 100,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన బిల్స్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో నిర్మాణమైన ఇళ్లకు కానీ రోడ్లకు కానీ వాటికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, ఎంఎన్ఆర్డీఎస్లో బిల్లులు ఇవ్వలేదు,
లక్ష కోట్ల బిల్లింగ్ పెండింగ్లో ఉండి 180 కోట్ల అప్పు తెచ్చి కూడా కేంద్రం కోవిడ్ వల్ల అనేక రాయితీలు ఇచ్చింది. దాన్ని వెసులుబాటుగా తీసుకొని అప్పు తెచ్చారు, అప్పు చేసి పప్పు కూడా చేశారు. దేర్ ఈజ్ నో డెవలప్మెంట్. ఏంటంటే క్యాపిటల్ అసెట్ కావాలి, అసెట్ లేదు. ఈ ప్రభుత్వం ఇది చేశామని చెప్పేది లేదు. ఇవాళ కేంద్రం నుంచి 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కూడా దారి మళ్ళిపోతాయి. అనేక పథకాలకి కేంద్ర ప్రాయత పథకాల్లో వచ్చిన నిధులు ఆ శాఖలకి ఆ ప్రత్యేకమైన లక్షణాలకు ఖర్చు పెట్టాలి. అలా కాకుండా పక్కదారి పెట్టింది. అదేమంటే కోవిడ్ ఈ కోవిడ్ ఒకందుకు ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు ముందు కోవిడ్ గురించి అవగాహన లేదు. నేను 2020 ఫిబ్రవరి 28నే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఎందుకంటే నాకు విదేశాలలో ఉన్న పిల్లలు కానీ మా బిడ్డలు కానీ వాళ్ళందరి నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలుసుకొని స్నేహితుల ద్వారా జర్మనీలో, ఇటలీలో, ఫ్రాన్స్లో, లేదా అమెరికాలో, చైనా తర్వాత ఈ మహమ్మారి ఎలా పెరుగుతుందో చూశాక అప్పుడు భారతదేశంలో ఇంత కోవిడ్ లేదు. ఫిబ్రవరి 2వ వారం దాకా కోవిడ్ పెద్దగా లేదు. కేరళలో సంఘటన కానీ, నెల్లూరులో ఒక సంఘటన కానీ చాలా తక్కువ దేశంలో. అప్పట్లో చెప్పాం ఇది కనుక ఈ చైనాలో సంఘటన తర్వాత ఇటలీలో ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ల సందర్భంగా ఎలాగ స్ప్రెడ్ అయిందో చూసి ఫ్రాన్స్ అవన్నీ కూడా కొన్ని దేశాలకు ఎలా వచ్చినాయి, అమెరికాలో వచ్చిన తర్వాత భారతదేశంలో కనుక ఈ వ్యాధి వస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇక్కడ జనాభా ఎక్కువ, జనాభా సాంద్రత ఎక్కువ, మెడికల్ సౌకర్యాలు తక్కువ, కనుక దెబ్బతింటాం మేల్కోవాలని ఫిబ్రవరి 28నే నేను చెప్పాను. నా బుట్టడు మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి గారు ఒక సందేశం ఇచ్చారు, అద్భుతమైన సందేశం. ఇది కోవిడ్ ఏమీ లేదు, పారాసెటమాల్ వేసుకుంటే పోద్ది, డోలో వేసుకుంటే పోద్ది, ఈ జవ్వాలు ఏమీ లేదని చెప్పి తేలిగ్గా తీసుకొని మెడికల్ ఫెసిలిటీ పెంచడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ అయ్యింది. ఫలితంగా వేలాది మంది మరణాలకు గురవటానికి కారణమైంది. ఫస్ట్ ఫెయిల్, కనీసం ఆక్సిజన్ బెడ్ లేక, ఆక్సిజన్ లేక, వెంటిలేటర్ లేక, ఏ మందు వాడాలో తెలియదు. సార్, దేశవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి, తెలంగాణ కంటే ఆంధ్రాలో కేసులు ఎక్కువైపోయింది, భారీగా ఎక్కువైపోయింది. పోనీ మొదటి దశ తర్వాత రెండో దశ కన్నా మేల్కొన్నారంటే అది లేదు. బెడ్ స్ట్రెంత్లు పెంచలేదు, కోవిడ్ సెంటర్లు అన్ని ఎత్తేశారు, పారామెడికల్ సిబ్బందిని ఎత్తేశారు, పరీక్షలు తగ్గించేశారు. ఫలితంగా సెకండ్ వేవ్లో భారీ ఎత్తున మరణాలు సంభవించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే లెక్కలు పక్కన పెట్టండి, చాలా భారీ ఎత్తున. తప్ప యువకులు కూడా పోయారు, యువతి యువకులు కూడా మరణించడం చాలా బాధాకరం. ఆ విధంగా నష్టం జరిగింది. దానివల్ల ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకపోవటం, సలహాదారులు సరైన సలహాలు ఇవ్వకపోవటం కానీ తీవ్రమైన నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వేలాది మంది మరణించారు, సంఖ్య 100,000 వరకు ఉండొచ్చు అనేది మా భావన. ప్రభుత్వం చెప్పే లెక్కలకంటే శ్మశానాల్లో జరిగిన దహనాలు అవన్నీ చూసిన తర్వాత భారీ ఎత్తున నష్టం జరిగింది. కానీ కోవిడ్ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు అనుకున్నారు. కోవిడ్ కోసం ఇచ్చిన ఏదైతే రిలాక్సేషన్లు కానీ లేకపోతే కొన్ని కఠినమైన నిర్ణయాలను ఆసరా చేసుకొని ప్రతిపక్షాన్ని అణచడం కోసం, ప్రజాస్వామ్య హక్కులను హరించడం కోసం ఆయన కార్యాచరణ తీసుకొని సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం, పోలీసు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి యువతీ యువకులనంతా జైళ్లకు పంపిస్తూ ఉంటే ఇవాళ సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలు 241A కూడా చల్లదు. మీరు ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా మీద పెడతారని వీళ్ళు చెప్పినా కూడా సిగ్గు లేకుండా ఇంకా పెడతా ఉన్నారు. దాన్ని ఆసరా చేసుకొని ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ ఉద్యమాలను అనుస్తూ ఉన్నారు. ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం. వందలాది జాబ్, 2.5 లక్షల జాబులు ఇస్తానన్నాడు. ఇవాళ జాబులు ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో 36 ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అదేమంటే నేను వాలంటీర్లకు ఇచ్చి వాలంటీర్ నీ పార్టీ కార్యకర్తలకి స్టైఫండ్ ఇచ్చుకుంటున్నావు, అది ఎలా వస్తుంది? 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే అది లెక్కలకు ఎలా వస్తుంది? ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వ లెక్కలు కేవలం 36 మంది గ్రూప్ 1 అధికారులకు పిలిచావు, మరో 80 మంది ఏదో సెకండ్ బి గ్రేడ్కి పిలిచావు, అంతే కదా. ఒక పోలీస్ రిక్రూట్మెంట్ లేదు, ఒక టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు, ఇవన్నీ కూడా జాబ్. దాని మీద ఆందోళన చేస్తుంటే ఉక్కుమాపం అవుతున్నారు. అదేమంటే కోవిడ్ అని ఎగ్జాంపుల్, నిన్న లాటరైట్కి సంబంధించి భారీ దోపిడీ చేస్తున్నారు. ఈ ఈ రెడ్డి గారు అని అంటే మళ్ళీ వేరే ఉంటుంది, కానీ ఈ చెడ్డీ గ్యాంగ్ దారుణమైన దోపిడీ, భయానక వాతావరణం సృష్టించి ఎవరెవరికున్న విలువైన సంపదనంతా కబ్జా చేస్తున్నారు. హాస్పిటల్స్ లాగేసుకున్నారు, కాలేజీలు లాగేసుకుంటూ ఉన్నారు, మైన్స్ లాగేసుకుంటూ ఉన్నారు, భూముల మీద పడ్డారు, మొత్తం పులిమెందల బ్యాచ్ పడిపోయి దోపిడీ చేస్తున్నారు. ఎవరైనా నోరెత్తితే కేసులు పెడుతూ ఉన్నారు. పోలవరం గురించి ఏమిటయ్యా నువ్వు ఎందుకు మాట్లాడవు, సరైన నిర్ణయం తీసుకోవు, వాళ్ళకి బాధితులకి ఎందుకు సహాయం చేయరు, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వరంటే కేసులు పెడుతున్నారు. అలాగే అసలు ఆర్థిక లోటు, జీతాలు ఇవాళ 10వ తారీఖు కూడా జీతాలు లేవు, చాలామందికి జీతాలు లేవు, పెన్షన్ లేవు,
ఎలా పోతారు? అలాగే ఎవరో కాంట్రాక్ట్ టీచర్స్కి లెక్చరర్స్కి నెల తరబడి జీతాలు లేవు. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్లో స్థానిక సంస్థలకు వచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించారు. ఏమైపోతుందో తెలియట్లే. పోని ఒక రోడ్డు వేశారా, ఒక కాలం వేశారా, ఏమీ లేదు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే సార్, మీకున్న రాజకీయ అనుభవం ప్రకారం మీరు చాలామంది ముఖ్యమంత్రులతో పనిచేస్తున్నారు, మీరు చాలాసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు, మీకు చాలా అపారమైన అనుభవం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏనాడు ఎన్నడూ లేనంత విధంగా ప్రభుత్వానికి సలహాదారులు ఉన్నారు. అంతమంది సలహాదారులు ఉండి కూడా ఎందుకు ప్రభుత్వం అన్నిసార్లు కోర్టు నుంచి ముట్టుకలు వేయించుకుంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు ఎవరు? ఆయన సాక్షులు టీవీలో పనిచేసిన బ్యాచులందరికీ పునరావాసం కింద ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పించుకోవడం కోసం సలహాదారులు నియమించారు. వాళ్ళు కోర్టు అడిగింది, సలహాదారు రాజకీయ సలహాదారా, నీకు ఆయన అడ్వైజ్ ఏ అడ్వైస్ ఇచ్చారు? అమెరికాలో ఉన్నవాడికి ఒకటి ఇస్తే వాడు సోషల్ మీడియా చెప్పి ఇతర పార్టీలు తిట్టడమే, అదే ఐ డ్రీమ్ ఏదో పెట్టాడు. ఆడికి ఒక సలహాదారు, వాడికి గవర్నమెంట్ నెలకు 3.5 లక్షలు ఎంతో చెల్లిస్తూ ఉంది. ఆడి పని ఏంటంటే ప్రతిపక్షాలను తిట్టడం, తప్పుడు వార్తలు ప్రచారం చేయడం. అలాగే అనేక సంస్థలకి అడ్వైజర్లుగా చేశారు, నియామకాలు చేశారు. దాదాపుగా 36 మందిని క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చేశారు. ఎవరు ఏం సలహాలు ఇచ్చారు? ఇవాళ పరిశ్రమలు వచ్చాయా? పరిశ్రమల కోసం పెట్టారు ఇద్దరు ముగ్గురిని. ఒక పరిశ్రమ వచ్చింది, ఎందుకు రాలేదు? ఉన్న పరిశ్రమలు పెట్టే పరిశ్రమలే పారిపోతున్నాయి. ఎవరికైతే గతంలో కేటాయింపు చేసి అందరినీ ఆకట్టు వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇవాళ పక్కనున్న రాష్ట్రానికి పరిశ్రమలు వెలువెత్తా ఉన్నాయి. వాళ్ళు చూశారు కేరళ నుంచి ఆ కంపెనీ వచ్చి వాళ్ళు అక్కడ టెక్స్టైల్ పార్క్ పెడతానంటున్నారు. మరి నీకెందుకు పెట్టడంలా? ఇవాళ కియార్ లాంటి కార్ల కంపెనీ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ ఆపేసుకుంది, హీరో కంపెనీ ఆపేసింది, రిలయన్స్ వాళ్ళు తిరుపతి దగ్గర పెడతామని పెట్టుబడులన్నీ వెనకపోయినాయి, అదాని గ్రూప్ వెనకపోయింది, లులు గ్రూప్ వెనకపోయింది. ఇవాళ అనేక సంస్థలు విద్యా వైద్యానికి సంబంధించిన అమరావతి విశాఖపట్నం రాయలసీమను బేస్ చేసి పెట్టే సంస్థలన్నీ వెనకపోయినాయి, పెట్టుబడులు లేవు. మరి ఈ సలహాదారులు దేనికి ఇస్తున్నారు డబ్బు? న్యాయవాదుల పేరుతో దోపిడీ. జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన అనుభవం ఉంది, కిట్ ప్రోకోలో ఎలాగా డబ్బులు తెచ్చుకోవచ్చు. అందుకని ఆయన ఇప్పుడు అయోధ్య రామిరెడ్డిది ఏంటి కిట్ ప్రోకో, ఈయన కూడా వాటా ఉండి ఉండాలి దాంట్లో. ఇవాళ లాటరైట్ నన్ను వెళితే చూడకూడదు అట, అదేంటో మరి, అది బ్రహ్మప్రదార్థమా? లాటరైట్ దోపిడీ చేస్తున్నారు, బాక్సైట్ని లాటరైట్ పెడితే బాక్సైట్ పెట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు. దాన్ని చూడటానికి వెళ్తే కేసులా? అంటే ఏమో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇది డిక్టేటర్, నీ ఎంత పోగడపోతున్నావు? ఒక ఫ్రాక్షన్ రాజకీయ నాయకుడు, హత్యా రాజకీయాల్లో ఆరితేరు వచ్చిన కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆ దౌర్భాగ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తుంది. సార్, ఇప్పుడు మీరు ఈ కోవిడ్ ఏదైతే ఈ పర్యవసానం ఉందో గత సంవత్సరంన్నరగా ప్రభుత్వం కొంతమంది అవుట్ సోర్సింగ్ హెల్త్ వర్కర్లను తీసుకుని ఈ టైంలో వాళ్ళ సేవలు వినియోగించుకున్నారు. వాళ్ళందరూ కూడా రీసెంట్గా కొంతమంది ధర్నాలు చేయడం, కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం, కలెక్టర్లు ముట్టడించడం అది చేశారు. మమ్మల్ని టెంపరీగా తీసుకున్నారు మీరు, మాకు ఒక పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఏమో ఆ పరంగా ఏ చర్యలు తీసుకోవట్లేదు, కనీసం ఒక వాళ్ళ ఆవేదన వినే పరిస్థితి కూడా లేదు. దాని మీద మీరేమంటారు? అసలు జీతాలు ఇవ్వాల? సరే, తాత్కాలికంగా జీతాలు కూడా ఇవ్వాల? ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసిన వాళ్ళకి ఈ రోజుకి జీతాలు ఇవ్వటం ఎంత దౌర్భాగ్యం అండి. వాళ్ళకి ఇవ్వాలి కదా, అన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు, ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా మరణించిన కుటుంబానికి ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వడంలా, మాటలు చెక్కు ఇచ్చానంటారు చెక్కు చల్లటంలా, జీవోలు ఇచ్చామంటారు జీవోలు చల్లటంలా. వాళ్ళ సిఎఫ్ఎంఎస్ పేరుతోటి మొత్తం డబ్బు అంతా పక్కదారి పట్టించారు, దోపిడీ జరుగుతుంది. వాళ్ళకి 7% ఇస్తే కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఫైల్స్ క్లియర్ కాదు చెప్పబడతా ఉంది. అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఒక ఎగ్జాంపుల్, 7% 10% ఇచ్చి కాంట్రాక్ట్లో బిల్లులు తెచ్చుకునే పరిస్థితి అది అయిన వాళ్ళైతేనే, బయట వాళ్ళకి ఎవరికి? ఇవాళ ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఎంత మనం ఎంత హెల్ప్ చేయాలి? ఇవాళ అన్నీ మూసేస్తూ ఉన్నారు నెమ్మదిగా. ఇవాళ వ్యాక్సినేషన్ ఆపేశారు, చూసారా లేదు? మళ్ళీ 2 రోజులుగా కేసులు పెరుగుతున్నాయి, టెస్టులు ఆగిపోయింది. అంటే అయిపోయినట్టు థర్డ్ వేవ్కి రెడీగా మళ్ళీ ఎంతమందిని సాగనంపాలని చూస్తున్నా మనకైతే అర్థం కావట్లేదు. సార్, గత వారం 10 రోజులుగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఒక బర్నింగ్ ఇష్యూ ఏంటంటే జల వివాదం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అక్కడ ఉండే మన ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి మేము కొంచెం నెమ్మదిగా సున్నితంగా ఈ అంశాన్ని డీల్ చేస్తామని ఆయన అంటారు. దానిపై మీరేమంటారు? అయ్యో, ఆలింగనాలు చేసుకున్నారు, ఫ్లయింగ్ కేసులు ఇచ్చుకున్నారు, శాలువాలు కప్పుకున్నారు, మెమోంటోలు ఇచ్చారు, ఈయన పోయి కాళేశ్వరం దగ్గర దీవెనలు ఇచ్చి వచ్చాడు కదా ఈ పెద్ద మనిషి. ముఖ్యమంత్రి కాకముందు
కర్నూలులో మీటింగ్ పెట్టి తెలంగాణకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పిన పెద్ద మనిషి, తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు గారు కళ్ళు మూసిపోయి కూర్చున్నారని చెప్పిన పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన దగ్గరికి వెళ్ళి శాలువాలు కప్పి ఏదైతే పర్మిషన్ లేకుండా కడుతున్న ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పైగా గోదావరి జలాన్ని కృష్ణాకి తెలంగాణ నుంచి తరలిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ నోరు మీద ఉన్నారు. ఇవాళ రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక పక్కన ఎత్తిపోతల పథకాలు పెట్టి నీరు తోడేస్తూ ఉన్నారు. పైభాగంలో ఉన్న ఆల్మట్టి దగ్గర నుంచి నారాయణపూర్ దగ్గర నుంచి కృష్ణాలో పైప్ భాగంలో పట్టిన ప్రాజెక్టుల వల్ల నీరు రావట్లా సార్. అంటే గత సంవత్సరం నీరు వచ్చింది, ఈ సంవత్సరం నీరు రావట్లా. ఆ ప్రాజెక్టులు నోరు మీద పట్టలా. ఏ నువ్వు దోస్తువే కదా, ఎన్నికల్లో నిధులు తెచ్చుకున్నావు, తెలుగుదేశాన్ని ఓడించాలని పాపం భారీ ఎత్తున కేసీఆర్ గారు ఎందుకు ఆయన తెలుసు, ఆయన చెప్పాడు చంద్రబాబు ఉంటే మనకు నష్టం, చంద్రబాబు ఉంటే పరిశ్రమలన్నీ వెళ్తాయి, పెట్టుబడులు తీసుకుంటాడు, ఆయన కష్టపడతాడు, అందువల్ల ఈ పరిహమాలు నడిస్తే కానీ మనకు లాభం లేదనుకుని సహాయం చేశారు. సరే ఇప్పుడు ఏమైంది, రాష్ట్రాన్ని నాశనం చేశారు సార్. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం లేదంటే కనుక ఒక లోపాయికార ఒప్పందం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని గట్టిగా ఈ విషయంలో అడగలేకపోతున్నారంటారా? 100% ఒకటి అన్న ఒక రాష్ట్రానికి చెల్లెలు ఒక రాష్ట్రానికి వెళ్ళాలి. మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అన్న చెల్లెలు, అది ఒక కుముక్ రాజకీయం. విజయమ్మ గారు రెండు రాష్ట్రాలకి రెండు పార్టీలకి అధ్యక్షురాలట, ఇది ఎక్కడ వింత నాకైతే అర్థం కాదు. అబ్బే ఆమెకి మా చెల్లెలకి మాకు సంబంధం లేదని ఈయన అంటాడు, మా అన్నకు సంబంధం లేదంటది, కానీ లాలూచీ కుస్తీ, లాలూచీ కుస్తీ. ఆమె ఎక్కడ పులివెందుల నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఉంది. ఆమె వచ్చి నేను తెలంగాణ బిడ్డనంటది. నా భర్త తెలంగాణ, ఆయన బల్లికురవ, ప్రకాశం జిల్లా బల్లికురవ వాళ్ళ నాన్నగారిది, అనిల్ బ్రదర్ అనిల్ది. ఆయన వచ్చేసి నేను తెలంగాణ బిడ్డని అంటాడు. వీడు తెలంగాణతో పోరాటం చేస్తున్నాను, ఒక డ్రామా ఆడతారు. ఈయన ఏదో ఎక్కడొచ్చేసి గెలుతుందని చెప్పి ఆయన ఒక ఉద్యమం మొదలెట్టాడు నీటి మీద. ఇదంతా ఇద్దరూ కలిపి ఆడుతున్న నాటకంలో సేమాంధ్రులు నష్టపోతున్నారు, జల వివాదాలు పెంచుతూ ఉన్నారు. ఏం ఎందుకు ఫోన్ చేయలేదండి? నీకు కోవిడ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో ఉండి వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళే వాళ్ళని అడ్డుకున్నారు కదా, రావద్దని చెప్తే ఎందుకు మాట్లాడాను, ఎందుకు ఫోన్ చేయలేదు? అంటే సిగ్గు ఎగ్గు ఉందా ఈ ముఖ్యమంత్రికి? నువ్వు వెళ్ళావు కదా, తాంబూలాలు ఇచ్చారు ఆ ఇద్దరు కూడా, చాలా చాలా ఫోజులు ఇచ్చారు, బ్రహ్మాండంగా చెప్పారు, చెప్పే ఆలింగనాలు, ముద్దులు, మురిపాలు అన్నీ అయిపోయినాయి కదా, ఎందుకు చేయటం, ఎందుకు మాట్లాడలా ఆ ముఖ్యమంత్రి? పైగా ఆ రోజున ఆంధ్ర హక్కులు ఉన్న అన్ని ఆస్తులు కట్ట వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చాడు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత. మనకు హక్కులు ఉన్నాయి, 9th షెడ్యూల్, 10th షెడ్యూల్లో చాలా ఆస్తులు విభజన కాల, మన ఆస్తులు వాళ్ళకి కబ్జా చేస్తున్నాయి, అన్నీ అప్పచెప్పేసి వచ్చాడు ఈ పెద్ద మనిషి. అంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాల్లో ఈయన క్విడ్ ప్రోకు సంబంధించిన కేసులు ఉన్నాయి, తీవ్రమైన నేరాలు అక్కడ నడుస్తున్నాయి. హిట్రో కావచ్చు, అరబిందో కావచ్చు, అనేక సంస్థలకి భూ కేటాయింపులు జరిగిన సంఘటనలన్నీ అక్కడ జరిగినాయి. దాని మీద ఎందుకు వచ్చింది, ఆయన మంచి చేసుకోవడం కోసం, ముఖ్యమంత్రి కేసీఆర్తో మంచిది, ఆయన కేసు నుంచి బయటపడటం కోసం. ఇవాళ కేంద్రంతో కేంద్రంతో ఏంటి, పోలవరం గురించి మాట్లాడలేడు, రైల్వే జోన్ గురించి మాట్లాడలేడు, విశాఖ ఉక్కు నుంచి మాట్లాడలేడు, లోటు బడ్జెట్ గురించి మాట్లాడలేడు, రెవెన్యూ లోటు గురించి మాట్లాడలేడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేడు. నాకు 20 మంది ఎంపీలని ఇవ్వండి, నాకు గవర్నమెంట్ నేను సాధిస్తాను, ఏ ఎందుకు మాట్లాడలే? 151 మంది ఎమ్మెల్యేలుండి మరో 4-5 తెలుగుదేశం వాళ్ళు తీసుకొని 28 మంది ఎంపీలు రాజ్యసభ లోక్సభ ఉంటే ఎందుకు నోరు మెదపలేకపోతున్నావు? భయం భయం భయం. కేసులు శిక్ష పడింది, బెయిల్ రద్దు అయింది, మళ్ళీ జైలుకి వెళ్ళాలి, దోపిడీ జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ దోపిడీ కంటే ఎక్కువ దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు మద్యం వ్యాపారంలో దోపిడీ, పనికిరాని బ్రాండ్లకి హైగ్రేడ్ ఇచ్చి డిస్టిలరీలన్నీ కంట్రోల్ పెట్టుకొని దోపిడీ చేస్తూ ఉన్నారు భారీగా. దానిలో సాలిన 5,000 కోట్లు దోచుకునేదానికి కార్యక్రమం. ఇసుక మాఫియా, ఆ చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి తెచ్చి ఇక్కడ పెట్టి ఈ ఇసుక మాఫియాలో సంవత్సరానికి 6-7 కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఒక ప్రయత్నం. అలాగే మైనింగ్, ఎక్కడెక్కడ ఉన్న మైనింగ్ అంతా దోపిడీ చేసి 10,000 కోట్ల రూపాయలు. ఇలా ఎవ్రీ ఇయర్ మినిమం 40 లాక్ 40,40,000 కోట్ల రూపాయల దోపిడీకి కార్యక్రమం తీసుకొని కొనుగోళ్ళలో అమ్మకాల్లో దోపిడీ చేస్తూ ఉన్నారు. మద్యం ఒక స్కాండల్, హౌసింగ్ ఒక స్కాండల్, హౌసింగ్ పేరుతో భూ సేకరణ, భూముల లెవలింగ్ పేరుతో దోపిడీ చేశారు. ఇవాళ పిండి లేకుండా రొట్టె చేస్తానంటున్నాడు ఈ పెద్ద మనిషి. నాకు అర్థం కాలే, పిండి లేకుండా రొట్టె ఎలా చేస్తారు నాకు తెలియట్లేదు. పిండి లేకుండా రొట్టె చేస్తాం, నిధులు లేవు కానీ లక్షల లక్షలు ఇల్లు కట్టేస్తాం. సార్ హౌసింగ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో
పేదల కోసం చాలా ఇళ్ళు నిర్మించి ఉన్నారు. కాకపోతే ఆ టైంకి ఎలక్షన్ రావడం వల్ల చాలామంది పేదలకు అందజేయకుండా అలా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళుని ఎందుకో పేదవాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇష్టపడట్లేదు. దానిపై మీరేమంటారండి? ఇప్పుడు బ్రహ్మాండమైన పథకం అది టిట్కో హౌసింగ్. ఒకే చోట కలెక్టివ్గా హౌసింగ్ వచ్చి మంచి అధునాతనమైన భవనాలు నిర్మించి శాశ్వత నిర్మాణం ఉండేలాగా చేసి 360 అడుగులు 360 అడుగులు 420 అడుగులు అలాగ 3 రకాలు ఇచ్చేసి ఆ మధ్య స్థాయికి కూడా అందుబాటులో తెచ్చి ఇల్లు కట్టారు. అక్కడ చాలా చోట్ల ఇప్పుడు పెద్దాపురం రాజమండ్రి మండపేట చాలా ఊళ్ళలో కట్టారు. దాదాపుగా 5 లక్షల ఇల్లు మొదలుపెట్టి 2.5 2.75 లక్షల కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది, డ్రైన్లు వాటర్ లైన్లు జరుగుతున్నాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఆగింది. అది జరుగుతుండగా కేటాయింపు చేస్తే దాన్ని ఇప్పుడు ఆపేశారు ఈ ప్రభుత్వం. 2.75 లక్షల ఇళ్లలోకి వెళ్ళేవాళ్ళు నిర్మాణం అవుతున్నాయి, కంప్లీట్ చేస్తే ఈ పాటికి 5 లక్షల ఇళ్ళు అయిపోయాయి. ఇవాళ అది కాదు, దాన్ని అంతటా ఆపేసి రంగు మారుస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ కలర్స్ చేశారు, అటన్నిటికి కలర్ మార్చారు. ఇవాళ మేమేదో పొదుపు చేసామంటున్నావు. ఒక పక్కనేమో ఇంటి స్థల జాగా ఖర్చు నేను 3 లక్షల రూపాయలు నా జాగా ఖర్చు అని చెప్తున్నావు. ఒక్కొక్క ప్లాట్కి ఒక సెంటు భూమికి 3 లక్షల రూపాయలు నేను ఎట్లా మీకు అరువుగా ఇస్తున్నాను అని చెప్తున్నావు. మరోవైపు 180,000 ఇల్లు అంటున్నావు, అంటే 580,000 అవ్వదు, కనీసం 4 లక్షలు పెడితే కానీ ఇల్లు కాదు ఆ సెంటు భూమిలో కూడా ఇప్పుడున్న ధరల ప్రకారం. 4 నువ్వు చెప్పిన 3 7 లక్షలు అవుతుంది. మరి ఇదే 3 లక్షల 60,000 4 లక్షల 50,000 అయితే ఎక్కువైపోయింది ఎందుకు చెప్పావు? అంటే ఒక దగ భూముల సేకరణలో ఇక్కడ ఉదాహరణకి రాజమహేంద్రవరం దగ్గర బూరుగుపూడి దగ్గర ఒక్క డీల్లో 140 కోట్లు కొట్టేశారు. అధికార పక్ష నాయకులు కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మొదలుపెట్టి కలెక్టర్ల దాకా దోచేశారు ఎంఆర్ఓల దగ్గర. సార్ ఆ విషయానికి వస్తే అక్కడ జరిగిన ఏదైతే భూ వివాదం ఏదైతే ఉందో దాని గురించి మీరు మీ వాయిస్ చాలా గట్టిగా వినిపించారు. మీరు అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలన్నీ సందర్శించారు, అక్కడ ఉన్న ప్రజలతో అది మాట్లాడారు, అది చాలా ఛానల్స్లో అది చాలా ఎక్కువ రోజులు చూపించడం జరిగింది. ఇప్పుడు అసలు వాళ్ళకేమైనా పరిష్కార మార్గం చూపించారు? అసలు అక్కడ ఏం జరిగింది? పట్టాల్సి ఆగిపోయింది, కోర్టులో వేశారు, ఆగిపోయింది. నీళ్ళు వస్తున్నాయి తెలుసు, నేను చెప్పాను, ముందుగా చెప్పాను నీరు వస్తాను, కలెక్టర్లో చెప్పాను, మీటింగ్లో చెప్పాను. అది అన్నారు ఎంపీ గారు, వాళ్ళు అబ్బాయి బ్రహ్మాండం బద్దలైపోద్ది అన్నారు. పేకల దాకా నీరు వచ్చిందాకా తెలియదు వాళ్ళకి. మొత్తం చెప్పి భూమి అంతా కొన్నారు, 600 ఎకరాలు 750 ఎకరాల దాకా కొన్నారు. దాంట్లో 100 ఎకరాలు మునగదే, మిగతాదంతా మునిగేది. అలాగే వెలుగు బంద ఇంతలో నీళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ ఇయ్యాలి, ప్రతి చోట నీళ్ళు ఉంటుంది. రాష్ట్రం అంతా వాళ్ళు తీసుకున్న 30,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాము, బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు చేస్తాము, అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తాము, ఇంటింటికి వాటర్ లైన్ అన్నారు. ఏమని మేము చూసి వస్తాము, ఒక రోడ్డు లేదు, మట్టి తెచ్చి పోట్ లెవెలింగ్ పేరుతో దోపిడీ చేశారు. ఇళ్ల సేకరణలో 20 లక్షలకు 40 లక్షలు 50 లక్షలు డబ్బిచ్చి దోపిడీ చేశారు. మొత్తం కూడా ఇళ్ళు అయ్యాయి కాదు, ఎందుకంటే ఉదాహరణకి రాజమండ్రి ధవళేశ్వరం వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు, రాజానగరంలో కానవరంలో ఇచ్చారు. 28 కిలోమీటర్లు ధవళేశ్వరం టు కానవరం, మోర్ దాన్ 28 కేఏ. 28 కిలోమీటర్లు వీడు వెళ్ళి మళ్ళీ 28 కిలోమీటర్లు వచ్చి పని చేసుకుంటాడా, వెళ్తారా? అలాగే రాజమండ్రి వాళ్ళకి 22 కిలోమీటర్లు అవతల పెట్టారు. శాటిలైట్ సిటీ మేము పెట్టినప్పుడు 89లో పెట్టినప్పుడు అది 5 కిలోమీటర్లు, మోరంపూడి నుంచి 5 కిలోమీటర్లు పెట్టినప్పుడే అది ఈరోజుకి ఇంకా స్టెబిలైజ్ కావాలి 5 కిలోమీటర్లు. బొమ్మూరు లాంటిది ఈ పక్కన దగ్గర దగ్గర ఇచ్చాం మేము, విషయాన్ని కూడా ఎరౌండ్ ఇచ్చాం. ల్యాండ్ లేదంటున్నారు, ఏ నువ్వు 1 కోటి రూపాయలతో కొను ఎకరం పైకి కట్టి, వాళ్ళు వద్దని లేదు కదా, ముందు ఉచితంగా ఇల్లు కట్టించిస్తానన్నాడు, ఇప్పుడు మీరు కట్టుకోమంటున్నాడు. టిట్కో ఇళ్ళు అన్నీ ఫ్రీగా ఇస్తానన్నాడు, ఇవాళ అట్లా కుదరదు అని చెప్తున్నాడు. అంటే మోసం, దగ హౌసింగ్ స్కీమ్, దగ లేనిది ఏ పథకం చెప్పండి. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి దాంట్లో పిల్లలకి నోట్ పుస్తకాలు కొనాలంటే, బట్టలు కొనాలంటే, బూట్లు కొనాలంటే కమిషన్, రైతులకు ఇచ్చే వస్తువులు లేవు అన్నీ ఆపేశారు, ఆదరణ లాంటి పథకాలు ఆపేశారు, రైతులకి ఫ్రీగా ఇచ్చిన వస్తువులన్నీ ఆపేశారు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం చాలా సంక్షేమం చేయడం వల్ల మాకు కొన్ని అవార్డులు కూడా వచ్చినాయని చెప్తున్నారు. ఇప్పుడు మీరేమో వాళ్ళు ఏం చేసినా కూడా ఏమి చేయలేదు, ఒకవేళ ఏదైనా చేస్తుంటే దాంట్లో ఖచ్చితంగా కమిషన్ రూపంలో కొంత ముడితే తప్ప వాళ్ళు ఏ కార్యక్రమం చేయలేదని మీరు అంటున్నారు. ఇంట్లో వాస్తవాలు ఏమంటారు? గత ప్రభుత్వంలో వచ్చిన అవార్డులు మళ్ళా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, మర్చిపోకండి. ఇప్పుడు చేసిన రిపోర్టు నెక్స్ట్ ఇయర్కో 5 ఇయర్కో వెళ్తాయి, దాన్ని బట్టి వచ్చినాయి అంటున్నారు.
కాగితాలు పంపించడం వేరు, మరి తెలుగుదేశం అయ్యలో వందలాది రికగ్నిషన్లు వచ్చినాయి. ఎంఎన్ఆర్ చేసిలో గ్రామాల్లో గ్రామీణ భారతం మారిపోయింది. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు కడితే ఈరోజు ఒకటి ఉపయోగించుకోవట్లేదు. ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్లు ఇచ్చే పథకాలు పెడితే ఏది ఉపయోగించుకోవట్లేదు. ట్రాక్టర్లు ఇచ్చాం, ఎలక్ట్రికల్ వాహనాలు ఇచ్చాం, అన్నింటినీ పక్కన మారేశారు. ఇవాళ గ్రామాలు ఆ నిధులన్నీ పక్కదారి పెట్టిస్తూ ఉన్నారు. ఏది కరెంటు బిల్లులు మాడిపోతే మార్చే విధానం లేకుండా పోయింది. ఆ రోజున ఏంటి, అన్ని ఎల్ఈడికి మార్పించాం. ఎల్ఈడి మార్పించి ఎప్పటికప్పుడు మారిపోతే వేసే సిస్టమ్ పెడితే ఇవాళ దాన్ని నీరు గార్చేశారు. ఇవాళ ఏంటి నవరత్నాలు అన్నావు, నవరత్నాలు ఏంటి నువ్వు చేసావు? రైతులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి నువ్వు అదనంగా ఇచ్చింది ఏంటి? రైతు రుణమాఫీ రద్దు చేసావు. ఇవాళ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ నువ్వు కట్టలా. ఇవాళ వెళ్ళాను ఆ మండలంలో చెబుతున్నారు, ఇంకా 2 నెలల బాకీలు ఇవ్వలేదండి. ధాన్యం సేకరిస్తే 2వ రోజు కల్లా ధాన్యం డబ్బులు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం అయ్యేవాళ్ళు. 50% సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చాం, వందలాది ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు. హార్వెస్టర్ మిషన్లు ఇచ్చాం సగం ధరకి. మరి ఇవాళ ఏది ఆగ్రహం? మత్స్యకార్మికులకు వలలు లేవు, పడవలు లేవు, ఏమీ లేవు. సార్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కేబినెట్లో చాలామంది మంత్రులు కానీ లేదంటే కనుక ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మేము ఇది వరకు ఏ ప్రభుత్వం చేయనంత సంక్షేమం చేసామని వాళ్ళు అయితే చాలా గర్వంగా చెప్తున్నారు ప్రెస్ ముందుకు వచ్చి. సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి నెట్టారు రాష్ట్రాన్ని. సంక్షేమం లేదు, సంక్షోభం దోపిడీ. పాపం నోరు బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు. వాలంటరీ వ్యవస్థలు పెట్టి నిర్వీర్యం చేశారు ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచులు. సర్పంచులకు ఇంకా చెక్ పవరే సరిగా ఇవ్వలేదు దౌర్భాగ్యస్థితి. వాళ్ళ పార్టీ వాళ్ళని వచ్చారు మా వాళ్ళే అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు చెక్ పవర్? అంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అసలు కేంద్రం గైడ్ లైన్స్ ఎందుకు మీరు డివైడ్ చేస్తున్నారు? ఏదే నిన్న ఎలక్ట్రిసిటీ బిల్లుల కోసం 14th పైన జామ్ వేసుకున్నారు. ఓకే, పాత బాకీలు జామ్ వేసుకున్నారంటే అర్థం. అదనంగా 400 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు తీసుకెళ్ళి దారి మళ్ళించారు. అంటే ఏ విధంగా నిధులు దుర్వినియోగపడుతున్నాం? సంక్షేమం సంక్షేమం ముసుగులో దోపిడీ. సంక్షేమం లేదు, ఓట్ బ్యాంక్ రాజకీయం తప్పితే మరొకటి లేదు. పెన్షన్ 3000 ఇస్తానన్నావు, ఎందుకు ఇంకా మీరు 2500 కూడా జార్చలేదు? 2 ఏళ్ళు అయిపోయింది కదా, 3000 ఇస్తానన్నావు అందరికీ, పైగా వయసు తగ్గిస్తానన్నావు, మరి ఎందుకు తగ్గించలేదు? సార్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను బీజేపీతో పాటే ఉన్నారు, అదైతే అందరికి తెలిసిన విషయం. నేను అంటుంది ఏంటంటే, ఇంతమంది ఎంపీలు ఉండి నేను కేంద్రాన్ని నిలదీస్తానన్న ఆయన కనీసం మన కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని ఏ మేరకు రాబట్టగలిగారని మీ ఉద్దేశం? జీరో. వెళ్ళినప్పుడల్లా నా కేసు నుంచి బయటేయండి, దండం పెట్టుకొని కాళ్ళకు మొక్కు రావడమే కానీ రాష్ట్రానికి సంబంధించింది ఏది రాలే. ఏది వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆయన కేసుల కోసం తప్పితే, ఆయన కేసు నుంచి బయటపడటం కోసం తప్పితే రాష్ట్రానికి అనుకునేది ఏమీ లేదు. నువ్వు వాళ్ళతో ఉన్నావు, మూటలు ఇస్తున్నావు, సన్మానాలు చేస్తున్నావు, ఏం చేసుకుంటున్నావు చేసుకుంటున్నావు, ఏమి వచ్చింది? ఒక్కటైనా ఏదైతే రెవెన్యూలో భర్తీకి డబ్బులు తెచ్చావా? ప్రత్యేక హోదా లేక ప్యాకేజీ సంబంధించి ఏదైనా వచ్చిందా? పోలవరంలో 55,000 కోట్ల రూపాయలు బడ్జెట్లు ఉంటే వాళ్ళు 22,000 కోట్లు అంటే ఎందుకు సాధించలేకపోతున్నావు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని రాష్ట్రం అంతా కోడైపోతుంటే ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావు? ఏదైతే రైల్వే జోన్ ఈ రోజుకి క్లారిటీ లేకుండా ఎందుకు చేస్తా ఉన్నావు? ఇవన్నీ సమస్యలే. ఇవాళ ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, 9th షెడ్యూల్, 10th షెడ్యూల్, అవి ఎందుకు పరిష్కారం చేయటం లేదు? ఆఖరికి ఎలక్ట్రిసిటీ సిబ్బంది సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిన సెట్లు కాకపోతే ఎలాగ ఏం సాధించావు నువ్వు ఢిల్లీతో? నీ సఖ్యత ఓకే, తెలుగుదేశాన్ని చంద్రబాబుని దెబ్బతీయటం కోసం కేసీఆర్, బీజేపీ, జగన్మోహన్ రెడ్డి కలిపి డబ్బులకి పంపిణీలు చేసుకొని చేసుకున్నారు. ఇవాళ మీరేం సాధించారు రాష్ట్రానికి? ఒక్క పరిశ్రమైనా కేంద్రం నుంచి వచ్చిందా? కేంద్రం ఏదైతే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కొన్ని స్కీములు ఇచ్చింది. మరి ఏదైతే విభజన చట్టంలో చెప్పిన ఎంతవరకు అమలు చేశారు? విభజన చట్టంలో చెప్పిన హాస్పిటల్ ఉంది, లేకపోతే ఐటీ కళాశాలలు ఉన్నాయి, ఎన్ని పూర్తయినాయి? అంటే కేంద్రం మనకు అదనంగా ఏమి ఇచ్చింది అయితే ఏం లేదంటారు? అదనంగా ఏమి ఇచ్చింది లేదండి. జనరల్గా మనకి 14th ఫైనాన్స్, 15th దామాషాలో నీతే చెప్పిన విధంగా దామాషాలో వచ్చి చెప్తే స్పెషల్గా ఇచ్చింది జీరో. మేము ఎందుకు డిఫర్ అయ్యాం వాళ్ళతోటి? రాజధానికి డబ్బు ఇస్తాం, మంచి రాజధాని కట్టిచ్చేస్తామని తిరుపతిలో చెప్పి మొండి చేయి చూపారు, 2000 కోట్లు ఇచ్చి సరిపెట్టేశారు. అది ఏంటి? గుంటూరు, విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టి అమరావతి ప్రత్యేకంగా నిన్న చెప్పారు, అమరావతి మేము ఇవ్వలేదని చెబుతున్నారు. విశాఖపట్నం హుదూదులు అంత దెబ్బతింటే మేము డబ్బు ఇస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి వెళ్ళిన పెద్ద మనిషి దాంట్లో సగం కూడా రిలీజ్ చేయాలి. ఇవన్నీ సమస్యలే మాకు. ఇందువలన
జగన్మోహన్ రెడ్డి గారు సఖ్యతగా ఆయన కేసుల గురించి బయటపడటం కోసం నోరు మెదపటం లేదు. విజయసాయి రెడ్డి గారిని పెట్టి ఏజెంట్లాగా వాళ్ళ కాళ్ళెత్తటం కాళ్ళు మొక్కటం చేస్తూ ఉన్నారు. అందువల్ల రాష్ట్రానికి ఒరిగింది లేదు. సరే, బీజేపీ రోల్ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదు. వాళ్ళు విభజన చట్టం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం చేసి రాష్ట్రానికి నష్టం కలిగించారు. మనకు రావాల్సిన భూభాగాలు మనకు రాలేదు, మనకు రావాల్సిన దామాషాలో వాటా మనకు రాలేదు, మనకు చాలా నష్టం జరగడానికి బీజేపీ కూడా కారణం. కాకపోతే రాజ్యసభలో బిల్లు పాస్ చేసేటప్పుడు వెంకయ్యనాయుడు గారు, జైట్లీ గారు 10 సంవత్సరాలు హోదా అడిగారు. కానీ మన్మోహన్ గారు మీరు 5 సంవత్సరాలు అడిగి మళ్ళీ 10 అంటారే అని 5 సంవత్సరాలకు ఇస్తామన్నారు హోదా. ఎందుకు హోదా ఇవ్వాల? మేము హోదా ఇస్తామని చెప్పి ఇవాళ ఎందుకు హోదా ఇవ్వలేదు? హోదా ఇస్తే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాయితీలు వస్తే కొన్ని పరిశ్రమలు వచ్చాయి. నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు సాధ్యం? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికంటే ముందు బీజేపీతో ఏకమై ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు బీజేపీని ఎందుకు అడగలేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని? ఎందుకంటే మీ ఇద్దరు కలిపి ఉన్న పార్టీ. మేము ఎందుకు డిఫర్ అయ్యి వచ్చాం బయటికి? అంటే మీరు డిఫర్ అయింది వాళ్ళతో పాటు ఎదరికి వెళ్ళిన ఒక లాస్ట్ 4 సంవత్సరాలకు ఎప్పుడు డిఫర్ అయ్యారు? అప్పుడు దాకా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసి చూసి కాళ్ళు ఎరిగేలాగా తిరిగి కొన్ని జనరల్గా వచ్చే గ్రాంట్స్ని ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. ముఖ్యమంత్రి గారికి మీరు ఆస్థానా చూడండి, మరో దేశం చూసిరండి, చక్కగా మంచి రాజధాని ఏర్పాటు చేయండి అంటే తిప్పలబడి ప్లానింగ్ చేసుకొని మంచి రోల్ మోడల్గా తయారు చేస్తుంటే సహకారం అందించలేదు. పోలవరానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి, ఇప్పటికప్పుడు నిధులు ఇవ్వండి, పూర్తి చేసుకుంటాం, త్వరగా వేగంగా పూర్తి చేస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి కడతాను కూడా అది కారణం. ఎందుకంటే కేంద్ర ప్రాజెక్టు పథకాలు ఏవి కావటం లేదు, కేంద్ర ప్రాజెక్టులు పూర్తి కావట్లా. మేము వేగంగా చేసుకొని రాయలసీమకి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇవ్వాలని మొదలుపెట్టి చేస్తే దానికి నిధులు ఇవ్వాలి. మేము డిఫర్ అయ్యింది అదే కదా, మేము ఎందుకు డిఫర్ అయ్యాం? అంతేగాని చాలామంది ఆఖరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఆఖరికి చంద్రబాబు గారు వస్తే వెంటబడతాడు, పొద్దాగా ఇదే అడుగుతున్నాడు, అడిగింది అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని మేము డిఫర్ అవ్వడానికి కారణం కాదు. లేకపోతే మాకేంది, మాకు రాష్ట్రానికి మేలు చేకూరితే మాకు నష్టమే, వాళ్ళతోటే ఉండేవాళ్ళం కదా. ఇవాళ అది రాష్ట్రానికి మేలు చేయడం బీజేపీకి 0 ఈ రాష్ట్రంలో. ఎంత కుస్తీలు పెట్టినా కాంగ్రెస్ ఏదైతే దెబ్బతిందో, రాష్ట్రాన్ని విభజించి దెబ్బతిందో, దానికి సహకరించిన బీజేపీకి రాష్ట్రంలో అదే పరిస్థితి. ఇందున బీజేపీతోటి అంటగాగే వాళ్ళు ఎవరైనా రేపొద్దు నష్టపోతారు. జనసేన పరిస్థితి కొంచెం అగమ్యగోచరంగానే ఉంది. ఆ పార్టీ ఇంకా బలోపేతం కావాల్సిన విధంగా బలోపేతం కావట్లా కమ్యూనల్ బేస్లోనే వెళ్ళినా కూడా ఆయన ఏదో కలిశారు. ఆయన కూడా నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం కేంద్ర వైఖరి రాష్ట్రం మీద కేంద్ర వైఖరి కొంచెం అసమ్మతిగా ఉన్నారని తెలుస్తాం. వాళ్ళిద్దరు ప్రస్తుతానికి కలిసినా కూడా ఎందుకంటే ఎలా ఉంటుందో చెప్పలేము. చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టారు, సంవత్సరం కూడా గడవకుండానే కాంగ్రెస్లో కలిపేశారు, ఆయనకు ఒక పదవి ఇచ్చేటప్పుడు కలిపేశారు. రేపు పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు బీజేపీతో ఉంటారు ఉండరు అనేది చర్చనీయాల్సి అవుతుంది. అందువల్ల వాళ్ళిద్దరు పొత్తు కొనసాగుతుందా, ఎలక్షన్ వచ్చేటప్పటికి విడిపోతుందా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు న్యాయం చేయలేదు అనేది ప్రజల్లో ఉంది. అలాగే మైనార్టీస్లో క్రిస్టియానిటీలో కొంచెం అభద్రత బాగుంటుంది. ఇవన్నీ ఓట్ బ్యాంక్ మీద పనిచేస్తాయి, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు రేపు పవన్ కళ్యాణ్ గారు. సార్, బయట ప్రజల్లో ఉన్న ఒక స్పెక్యులేషన్ ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ మళ్ళీ కలిసి పోటీ చేయబోతున్నాయి ఒక కూటమి. కానీ ఇవన్నీ ఇప్పుడే అనాలిసిస్ చేయలేమండి. రకరకాల ఈక్వేషన్లు మారుతాయి, రాష్ట్రంలో పరిణామాలు తీవ్రంగా మారిపోతున్నాయి. ఇవాళ భ్రమలు తొలగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల, అరాచక ఆటవిక విధానాల వల్ల పోలీస్ శాఖను దుర్వినియోగం చేయడం కానీ, తప్పుడు కేసులు పెడతాం కానీ వీగిపోవటం, కేసులు వీగిపోతున్నా అసలు ఏ ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలి. వీళ్ళకి అది ఏం లేవు, అన్నీ వదిలేశారు, గాలికి వదిలేశారు. ఈ పరిస్థితుల్లో ఈ 3 పార్టీలని కాదు, వాళ్ళ మేము లౌకిక భావాలతో కలిగి రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయగలిగిన విధంగా రూపకల్పన జరగాలి. ప్రాజెక్ట్ ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద పోరాడగల శక్తి ఉన్న వాళ్ళందరూ కలుపుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా ఉద్యమాలు చేస్తున్నారంటే వాళ్ళు కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తారు, ఓట్ బ్యాంక్ ఉందా లేదనేది కాదు, వాళ్ళు ప్రజల కోసం కొన్ని ఉద్యమాలు చేస్తున్నారు, బాధితుల పక్షాన మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ కొనగట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సార్, రేపు పొద్దున్న జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి వచ్చి వారి సేవలు అందిస్తానంటే అని మీరు ఎలా స్వాగతిస్తారు? అది ఎంతవరకు సాధ్యమో నేను చెప్పలేనండి. అందరూ అంటున్నారు ఆయన వస్తాడని కానీ రమ్మని కానీ ఎలాంటి మాకు సూచనలు ఏమి లేవు. అంటే కొంతమంది కోరిక ఆయన కూడా వస్తే పార్టీని బలోపేతం చేస్తే బాగుంటుంది కదా, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా గట్టిగా పనిచేస్తే
వాళ్ళలో ఒక ఆయన కూడా ఒక భాగస్థుడు కనుక వస్తే బాగుంటుందని కోరిక. సరే వాళ్ళకి కుటుంబ సమస్య కనుక కుటుంబంలో వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవస్తుంది కనుక మనమేం బయట మనుషులు చెప్పేది కాదు. ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, ఒక నాయకుడిగా తిరిగాడు, చరిష్మా ఉంది, వాగ్దాటు ఉంది, రామారావు గారి అంశతో వచ్చిన వ్యక్తిగా గుర్తింపు గౌరవం కూడా ఉంది. వస్తే మంచిదని అందరి అభిప్రాయం. వస్తారా లేదా వాళ్ళ మధ్య సర్దుబాటు ఏంటో నాకు తెలియదు విషయం. సార్, ఇక మీ నియోజకవర్గం వైపు వస్తే మొన్న జరిగిన ఎలక్షన్లో చాలా పెద్ద గాలి జగన్మోహన్ రెడ్డి, ఆ గాలిలో కూడా బుచ్చయ్య చౌదరి గారు గెలిచారు. చాలాసార్లు మీరు పోటీ చేసేటప్పుడు వచ్చే ఫస్ట్ ప్రజల్లో ఉండే కొంతమంది వర్గం ఉండే ప్రజల్లో స్పెక్యులేషన్ ఏంటంటే గెలవరు బుచ్చయ్య చౌదరి గారు, ఏం గెలవరు ఏం అవుదానే కొంతమంది వర్గం అంటూ ఉంటుంది. కానీ వాటిని పట్టాపంచలు చేస్తూ మీరు ప్రతిసారి నగ్గుతూనే ఉన్నారు. అసలు ఈ లాజిక్ అందట్లేదు ఎవరికి ఏంటంటే ఓడిపోతారనుకున్న ప్రతిసారి బుచ్చి చౌదరి గారు ఎలా గెలుస్తున్నారు? వస్తా, బుచ్చి చౌదరి అందరివాడు, బుచ్చి చౌదరి అందరివాడు. ఒక కులానికి నా పేరు నేను చౌదరి, నా పేరు చౌదరి ఉన్నా కూడా నేను ఆ నేచర్లో ఉండే మనిషిని కాదు. అందరివాడు జిల్లాలో లేక రాజమండ్రి నగరంలో కూడా అందరినీ పేరు పెట్టి గెలిచే శక్తి, అందరితో ఆత్మీయంగా నన్ను చిన్నాన్న అంటూ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేసిన వ్యక్తి గుర్తింపు ఉంది. పార్టీలు మారే వ్యక్తిని కాదు, పార్టీ క్రమశిక్షణలో పనిచేసే వ్యక్తిని, అవినీతి పరుడు కాదు. రెండోది ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉంటాను, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. అందువల్ల నా ఆత్మీయులు కొంతమంది ఉంటారు, నా శ్రేయ బ్లాస్టులు ఈయన తప్పకుండా ఓడిపోవాలనుకోకునే శ్రేయ బ్లాస్టులు కూడా ఉంటారు. ఎలక్షన్ ఎలక్షన్కి ఎగ్రెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. వాహిని వారి పెద్ద మనుషులు ఉంటారు మా పార్టీలో, లేక కాదు నాకు నాకు ఎనుపోటు పొడిచే బ్యాచ్ ఉంటారు, పదిసారి ఏదో ఒక బ్యాచ్ ఉంటారు. అయినా కూడా తట్టుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రజలు, ప్రజాబలం. నాకు గ్రూపులు ఉండవు, ఒక 10 మంది గ్రూపులు ఉండి నా వెనకమాలు పనిచేయరు. అందరిలో కలిసిపోతాను, అందరిలో అందరి వాడిగా ఉంటాను నేను. ఒకటి మొదటి నుంచి చెబుతా, 10 మంది కోసం ఒకడు, ఆ ఒక్కడు 10 మంది కోసం పనిచేయాలి, అది నా సిద్ధాంతం. కొంతమందికే పరిమితం అయ్యి కొంతమంది నాయకులనే మనం ముందు పెట్టి కూర్చోబెడతాం కరెక్ట్ కాదు. అందుకని రాజమండ్రిలో పార్టీ బలంగా ఉండటానికి, పార్టీ ఎన్నిసార్లు గెలవడానికి, కార్పొరేషన్ 3 సార్లు ప్రతిపక్షంలో ఉండి కూడా గెలవడానికి కారణం అది నా యొక్క. ఇప్పుడు నన్ను అనుకోకుండా రూరల్కి పంపించారు, నేను నాకు రూరల్ వెళ్ళకూడదు అసలు. ఎందుకంటే అసలు పార్టీ ఆవిర్భావమే రాజమండ్రి గోదావరి జిల్లాలో. ఫస్ట్ కన్వీనర్గా చేసి డెవలప్మెంట్ చేసాం, మంచి బలమైన క్యాడర్ పిలిస్తే వేల మంది మహిళలు కానీ యువతులను కానీ పరిగెత్తుకుంటూ వచ్చారు, మంచి బలమైన నాయకుడిని. నేను ఓడినా 2 సార్లు నేరోలో ఓడా, అవును సార్, మొత్తం 3 సార్లు ఓడితే 2 సార్లు నేరోలో, వెరీ నేరో, అవును సార్. అప్పుడు కూడా అది కొంత శాబిటేజ్లు జరిగితే మరి నన్ను అనవసరంగా రోడ్లు పంపించారు. అప్పుడు అనుకున్నారు ఆ రోడ్లు పోయాడు ఆ నియోజకవర్గం ఇంకేముంది గ్యారంటీ, నేను గ్యారంటీకి గెలుస్తా. కాకపోతే రాజమండ్రిలో వచ్చే మెజార్టీలు రావు, వెరీ క్లియర్గా చెప్పారు. రాజమండ్రిలో నాకు మంచి తంపింగ్ మెజార్టీ గెలుస్తాను ఈరోజు. నన్ను అనవసరంగా బీజేపీకి అసలు బలం లేదు ఇక్కడ, ఎందుకు ఇస్తారని చెప్పాం. కాదు కూడదు, బీజేపీ వాళ్ళు సోమవీరరాజు గారి బ్యాచ్ వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వాల్సి వస్తుంది అంటే నాకు చెప్పాను. నాకు రూరల్లో బీజేపీకి ఇంకోటికి ఇచ్చుకోండి, నేను సిటీలో పోటీ చేస్తానంటే ఆఖరి దాకా తేల్చాలి. ఆఖరిలో 2 బీఫారాలు నేను ఇష్టం వచ్చినట్టు వేసుకోమన్నా, 2 బీఫారాలు ఇచ్చిన ఏకైక నాయకుడిని నేనే. ఆఖరి నెలలో పంపిస్తారు. కాకపోతే ఏమైందంటే రూరల్లో సబ్స్టిట్యూట్ నేయలే, అందువల్ల రూరల్ మళ్ళీ దెబ్బతింటుంది. కానీ నేను గెలుస్తా, మెజార్టీలు తగ్గుతాయి కానీ గెలుస్తాను. నన్ను నేను గెలవడం 5,000, 10,000, 20,000 గెలుస్తా. రాజమండ్రి అయితే తంపింగ్ గెలుస్తా, 60-70,000 మెజార్టీ గెలిచింది. ఆ రోజు నా మురళీమోహన్ గారికి 65,000 వచ్చింది, కనీసం 70 రాని బీజేపీకి 27,000 వచ్చినాయి. మరి నాకు ఎలా ఉండేది? ఓడిపోతారన్నారు, అందరూ కూడా సహకరించే వాళ్ళు కూడా లేకపోయారు. అయినా కూడా 18,700 ఓట్లతోటి రూరల్లో గెలిచాను. రకరకాల ఈక్వేషన్లు, కులాలు అన్నారు, అదన్నారు ఇదన్నారు. సరే 5 సంవత్సరాలు అభివృద్ధి చేశాను, బాగా అభివృద్ధి చేశాను. నాకు పెద్దగా ప్రభుత్వం నుంచి సహకారం కంటే కూడా ఆ ఉన్న గ్రాంట్లు పర్ఫెక్ట్గా వాడి గ్రామాల అభివృద్ధి అయి బాగా చేయడంలో 2వ సారి కూడా మళ్ళీ అక్కడే ఉండమన్నారు. మళ్ళీ సిటీ కాకుండా అక్కడ, సరే ఎక్కడైతే ఏముంది పని చేస్తాను అన్నాం. నాకు తెలుసు గెలుస్తానని, ఇంత వ్యతిరేక గాలి ఉందని నాకు తెలియదు. కానీ ఎలా అయినా గెలుస్తాం, అభివృద్ధి చేసాం, గ్రామాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. నేను ఊహించిన మెజార్టీలు ఇంకా ఎక్కువ, మామూలుగా అయితే 30,000 మెజార్టీతో గెలిచే డెవలప్మెంట్ చేసాం. కొన్ని గ్రామాలు ఇప్పుడు కోలమూరు ఉంది, కాతేరు లాంటి దౌడేశ్వర లాంటి ఎంత డెవలప్మెంట్ చేసాం గ్రామాలు. అనుకున్నంత మెజార్టీలు రాలా సార్, రాలా అంటే యాంటీ వేవ్, యాంటీ పార్టీ వేవ్లో కూడా నాకు 11,000 చిల్లరతో నేను గెలిచాను.
సార్ అంటే బాగుంటే ఇంకో రకం ఉన్నావు సరే అక్కడ ఒక మండలంలో తేడా వస్తాడు నాకు కడియం మండలంలో ఎప్పుడు మొన్న అంతకుముందు ఒక 1000 ఎంత వచ్చింది మొన్న 300 ఎంత వచ్చింది సార్ ట్రయాంగిల్లో సరే ప్రజలు ప్రేమించారు కాకపోతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ గెలిచాం కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే అభివృద్ధి చేయటం ఎప్పుడు నేను అభివృద్ధి మెంటాలిటీలో వెళ్తాను రాజమండ్రిని ఒక రూపురేఖలు ఇచ్చాను సవాలు విసుతాను మొన్న అరుణ్ కుమార్ గారు కూడా అంటున్నారు నీ తర్వాత నీ ముందనేది డిస్కషన్ వస్తా రాబోయే రోజుల్లో రాజమండ్రిలో నువ్వేం చేసావు అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నావు డెవలప్మెంట్ లైన్లో వెళ్ళావు అని అరుణ్ కుమార్ గారు లాంటి మిత్రుడు కూడా మాట్లాడారు అంటే ఆయన ఏ పార్టీ అనేది కాదు అందువలన ఇప్పుడు రాజమండ్రిలో ఒక చరిత్ర నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి నీళ్లు లేవు కుళాయిలు లేవు స్కూల్ బిల్డింగులు లేవు టాయిలెట్లు లేవు అపరిశుభ్ర వాతావరణ గోదావరి అంత రోడ్లు లేవు ఇరుకు సందులు మరి నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఒక పుష్కరాల వేదిక ఒక బ్రహ్మాండమైన డెవలప్మెంట్ పార్కులు స్కూల్ బిల్డింగులు పబ్లిక్ టాయిలెట్ సిస్టమ్ వాటర్ ఎంత వాటర్ అండి పర్ క్యాపిటా వాటర్ ఇండియాలో ఏ సిటీకి లేదు ఇంత వాటర్ వర్క్ చేసాం పబ్లిక్ టాయిలెట్లు రోల్ మోడల్ రాజమండ్రి ఈ సేవా కేంద్రాలు మీ సేవా కేంద్రాలు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఎన్ని పెట్టించాం కళాశాల బిల్డింగ్లన్నీ రీఆర్గనైజ్ చేసాం అవన్నీ రోడ్లు ఎన్ని వైడింగ్ 26 రోడ్లు వైడింగ్ చేయించేసాం ఒక కాన్సెప్ట్ అందువల్ల ఇంటింటికి టాయిలెట్ కట్టాం ఒక డ్రైనేజే ఇంకా ఇంప్రూవ్ కాదు నల్లా ఛానల్ అది ఇంప్రూవ్ చేసిన పర్ఫెక్ట్గా రన్ చేయట్లా ఒక డ్రైనేజ్ సిస్టమే కొంచెం ఇంప్రూవ్ ఎందుకంటే కాంటూర్లో లో లేయింగ్లో ఉంటుంది సిటీ గోదావరి హై లెవెల్లో ఉంటుంది రాజమండ్రి లో లెవెల్లో ఉంటుంది వర్షాలు కూర్చున్నప్పుడు నీరు వెళ్ళడం కొంచెం సమస్యలు అవుతుంది దాని మీద వర్కౌట్ చేయాలి పెట్టాం అది ప్రాక్టికల్గా సరిగా చేయటం సార్ రాజమండ్రి నియోజకవర్గంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ 2 వర్గాలుగా ఉంది అనేది బయట వెలికిడి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి వర్క్ నాకు అసలు వర్గం లేదయ్యా నువ్వు చూడు నా వెనక మాల గుంపులు ఉండరు పెయిడ్ బ్యాచ్ ఉండరు బుచ్చి చోరకు పెయిడ్ బ్యాచ్ ఉండరు కార్యకర్తలు పిలిస్తే వస్తారు వాళ్ళ పనులు చేసుకెళ్తారు నా కారులో నేను గన్మెన్ ఎక్కుతారు మా డ్రైవర్ ఉంటాడు 4-5 మనిషి కూడా ఉండరు నా దగ్గర వర్గాలు ఉంటే 4 కార్లు పెట్టేసి ఇప్పుడు అంతా అంగామా ఏం ఉండదు మా ఇంటి ముందు ఫ్లెక్స్ ఉందేమో చూసావా వేస్తారు అభిమానులు వచ్చి తీసేస్తాం సార్ అంటే కొంతమందికి ఏంటి ఫ్లెక్సీల మీద ఉంటేనే నాయకుడు రకరకాల బ్యాచ్లు ఉంటారు ఒక బ్యాచ్ 2-3 కార్లు వేసి కిరాయి జనాన్ని వేసుకొని తెప్పాల్సిన అవసరం నాకు లే అందువలన గ్రూపులు అనేది నేను రాజమండ్రి రోడ్లకు వెళ్ళాను కానీ రోడ్ల వరకు ఎట్ ద సేమ్ టైం సిటీ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి సారిస్తారు ఇది పార్టీకి సంబంధించి 3 సార్లు కార్పొరేషన్ గెలిపించారు కనుక ఇక్కడ లోటుపాట్లు కార్పొరేషన్లో ఉన్నాయి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఉంది అది అందరిది సెంట్రల్ జైలు గవర్నమెంట్ హాస్పిటల్లు ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు డిస్టిక్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎవరు సొత్తు జూనియర్ కాలేజ్ ఉంది రూరల్లో ఉంటే అది సిటీకి సంబంధం ఉండదా ఇవన్నీ సిటీకి రూరల్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్లన్నీ ఇక్కడ ఉంటాయి ఆర్డీఓ ఆఫీస్ ఉంది నువ్వు ఆర్డీఓ ఆఫీస్కి ఇంకెవరికి వెళ్ళడానికంటే మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొన్ని ఇప్పుడు కంబైన్డ్ అయ్యి ఉంటాయి అందువలన వర్గం నాకైతే వర్గం లేదు నా ఎనకమాల గుంపుల్ని వేగాను మొదటి నుంచి నాకు ఏంటంటే నాకు అప్పచెప్పిన బాధ్యత స్టేట్ లెవెల్లో పర్ఫెక్ట్గా చేస్తాను ఒంటరిగానే పోతా నేను జనరల్ సెక్రటరీగా కానీ క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అనంతపురం నుంచి ఆదిలాబాద్ ఒంటరిగానే పోయేవాడిని నా పని నేను చేసుకొస్తాను పర్ఫెక్ట్గా చేస్తాయి నాకు అప్పచెప్పిన బాధ్యతని సిన్సియర్గా చేస్తాను ఈ రోజుకి సార్ మీ మీద ఒక నానుడు ఉంది సార్ అదేంటంటే బుచ్చే చౌదరి గారు ముఖ్యంగా స్టూడెంట్స్ని మాత్రం ఈ పార్టీ కార్యకలాపాలకు అసలు రావద్దని చెప్తారు వాళ్ళ కాలేజీలు మానేసి కానీ వాళ్ళ కెరియర్ను వదిలేసి కానీ అందుకే మీ దగ్గర ఎక్కువ కూడా ఏమైనా మీరు పార్టీ కార్యక్రమాల్లో ఏమైనా పెట్టినప్పుడు ఈ యువతను రావద్దని చెప్తూ ఉంటారు మీరు మీ యొక్క కాలేజీలు మానుకుని రావద్దమ్మా మీ యొక్క కెరియర్ మీద మీరు దృష్టి పెట్టండి అందుకే మిగతా వాళ్ళ దగ్గర ఉన్నంత యువత మీ దగ్గర ఉండరని ఒక నానుడు ఉంది సార్ నా దగ్గర యువత వస్తారు యువత సమస్యల మీద వస్తారు నేను యువతను బాగా ఎంకరేజ్ చేస్తాను వాళ్ళని ప్రాపర్ గైడెన్స్ పెడతాను తాగుడు మానండి అని చెబుతాను సిగరెట్ తాగొద్దు అని చెబుతాను వ్యసనాలకు దూరంగా ఉండమని చెబుతాను నా మై కాన్సెప్ట్ నేను స్కూల్స్కి వెళ్తే మీకు తెలుసా ఎయిడ్స్ మహమ్మారి మీద మొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎయిడ్స్ వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది నేను రామారావు గారి టైంలో అప్పుడు మహమ్మారిలాగా ఎయిడ్స్ వస్తుంటే ఈ ప్రాస్టిట్యూట్స్ పెరిగిపోయి హైవే ప్రాస్టిట్యూషన్ దాంతో కేసులు పెరుగుతామంటే దాని మీద జమిని అప్పట్లో జమిని ఒకటే ఛానల్ వాళ్ళు పట్టుకొచ్చి దాని మీద కాన్సెప్ట్ ఇచ్చేసి రామారావు గారికి దగ్గరగా కాన్సెప్ట్ తీసుకొని ముందు తీసుకుని నేనే అలాగే నేను మద్యం వ్యాపారం ఉండేది నాకు తెలుసు కదా అందరికీ మొత్తం మానేశాను నేను ముందు
ప్రొహిబిషన్ కంటే సంవత్సరం ముందే క్లోజ్ చేసి దీనివల్ల నష్టపోతున్నారు, తాగుడు వల్ల నష్టపోతున్నారు, వ్యసనంగా ఉంది. ఈ చాలామంది మనం కళ్ళు ఎదురుగానే వచ్చేటప్పుడు నమస్కారం అంటే వస్తాడు, తాగిన తర్వాత అడేం మాట్లాడదు తెలియదు. ఈ పరిస్థితి చూసి నేను వద్దని వ్యాపారాలు మానేసి నష్టపోయాను. నేను నాకు పెద్ద వ్యాపారం ఉండేది, లైసెన్స్డ్ బార్లు రెస్టారెంట్లు అన్నీ ఉండేవి, అన్నీ తీసాను నేను, క్లోజ్ చేశాను. దాని జోలికి వెళ్ళదల్లా. యువతని చక్ర మార్గంలో పెడతాం. బంధుకి వ్యతిరేకం నేను, బంధులు వద్దండి. ఎందుకంటే ఏదో సింబాలిక్గా ఉండాలి. ఇప్పుడు రాస్తా రోకో చేస్తాం తమ్ముడు, పబ్లిక్ ఇన్కన్వీన్స్ కాకుండా ఉండాలి. అది మన నిరసన చెప్పేదానికి వేదికగా వాడాలి. ఆ కాసేపట్లో అది మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి దారిని పోయే ప్రయాణికులు కానీ అది ఇబ్బంది పడకూడదని నా కాన్సెప్ట్. అంతేగాని రండి రండి ధ్వంసం చేద్దాం, ఆస్తులు ధ్వంసం చేద్దాం, రైళ్లు పగలు పడదాం, బస్సులు పగలు పడదాం అంటే నా మిత్రం. నేను అందుకే నేను ఎక్కడ ఏ పోలీస్ కేసులో ఉండను, నేను కుర్రాళ్ళు కూడా పెట్టను. నా చుట్టుమనాళ్ళు ఎవరిని కేసులో పడలేను. జాగ్రత్తగా మెయింటైన్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు, ఆయన ఉంటే డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు బంధుకు పిలిపి ఉన్నాను, కట్టేయండి కొట్లు కట్టేయండి అని రాళ్ళు కర్రలు తీసుకుని నోటిన పడు. ఎవరికి వాళ్ళే ఉద్యమంలాగా వాళ్ళు కట్టేయాలి, స్వచ్ఛందంగా కట్టేయాలి. అందువల్ల యువకులని ఎంతవరకు క్రీడల్లో ప్రోత్సహిస్తారు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా క్రీడా పోటీలు నిర్వర్తించాం. ఒకసారి రెండు వ్యాన్ల ట్రక్కు నిండా క్రికెట్ బ్యాట్లు కానీ నెట్లు కానీ రెండు ట్రక్కులు నిండా తెప్పించేసి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేసి యువకులు క్రీడల వైపు మార్చడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. అలాగే ఉంటుంది కానీ యువకులు వద్దని నేను అన్ను. యువకులకి రాజకీయాలు అలా వయస్సుకి రాక తల్లికే రాజకీయాలు కుళ్ళుల్లో దింపేసి వాళ్ళు ఫాట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళకి చైతన్యం నింపాలి. వాళ్ళల్లో ఆటల్లోనూ క్రీడల్లోనే కాదు రకరకాల యాక్టివిటీలో యువకులు యువకులు ముందుకెళ్ళాలి. ఆ కాన్సెప్ట్లో వెళ్తాం. అంతేగాని పనికి రాకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి యూనిఫారాలు వేసి ఏదో పెద్ద బలాడ్యుల్లాగా పక్కన పెట్టి ఫోజు కొట్టాల్సిన అవసరం నాకు లేదు. సార్ ఇప్పుడు జరుగుతున్న కోఆర్డినేటర్ వ్యవస్థ మీద మీరు ఏమంటారు సార్? ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ పార్టీలోనే వైసీపీ నెగ్గిన ఎమ్మెల్యే పక్కన పెట్టి కోఆర్డినేటర్ ఏదో పాపం గెలిచిన చోటగా ఎంపీ గారు వెళ్ళరు, గెలిచిన నియోజకవర్గాలకు వెళ్ళరు, కానీ ఓడిపోయిన రెండు నియోజకవర్గాల్లో తిరుగుతారు ఎంపీ గారు. ఆయన ఏదో కోఆర్డినేటర్లు అని పెడతారు, వాళ్ళు ఏదో వాళ్ళకి ఏ ప్రోటోకాల్ ఉందని పెడతారు సార్. వాళ్ళు ఏదో పెద్ద శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఏ ప్రోటోకాల్ ఉందండి? మరీ అన్యాయంగా సరే మేము మాట్లాడలేదు కనుక సరిపోతుంది, కానీ వాళ్ళే రివ్యూ చేస్తారు. ఏమండి ఆయన మా శిష్యుడే, మా పార్టీలో తిరిగాడు ఆయన, అక్కడ సీటు వచ్చింది ఆయన ఎంపీ అయ్యారు, ఆయన స్టైల్లో ఆయన సిద్ధాంతాలు ఆయనకుంటాయి. ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ నేను సమర్థించాలని, నేను చెప్పిందల్లా ఆయన సమర్థించాలని నేను అనుకోవటం లేదు. ఆయన సిద్ధాంతాలు ఆయనకి, నా సిద్ధాంతాలు నాకు ఉంటాయి. ఇవాళ నగరానికి సంబంధించి కొన్ని నిర్ణయాల మీద నేను తప్పు ఒప్పుకుంటాను. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ క్యాన్సిల్ చేశారు, ఎందుకు క్యాన్సిల్ అయింది? ఇవాళ ఎంత సఫర్ అవుతున్నాం? ఇవాళ ఏదైతే ఉందో డ్రైనేజ్ వ్యవస్థ సంవత్సరం కింద పూర్తి కావాలి, నిధులు ఇవ్వటం లే. అమృత పథకంలో కేంద్రం నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లే. అక్కడ చూసే ఇప్పుడు మోరంపూడి కానీ ఎక్కడైనా నీళ్లు ఎలా నిలబడుతున్నాయి? నగరంలో ఏదో చేసేస్తాను స్వర్గం చూపిస్తున్నాం అంటున్నారు, ఉన్నాయి పాడు చేస్తున్నారు. ఏదో అంటారే తినడానికి తిండి లేదు కానీ మేసాలకు సంపెంగనలాగా దేవి చౌక్లోనూ పుష్కర్ ఘాట్లో చేసే పనులు పనికొచ్చే పనులు, 2 కోట్ల రూపాయల పైన ఇవాళ చేసే పనులు. అసలు రోడ్లు పోయాయి, చాలా రోడ్లు లేచిపోయాయి, అవి జరగటంలా. డ్రైనేజీ రోడ్ల మీద చేసిన పని చాలా ఉంది, రోడ్డు జంక్షన్లో చేసిన పని ఉంది, అవన్నీ పక్కకు వదిలేసి మేము గతంలో ఒక్కొక్క సంస్థని బాగు చేసాం. గోదావరి గట్టు ఇన్నిస్పేట మన ఆల్కట్ తోట పై దగ్గర నుంచి ధవళేశ్వరం సాయిబాబా గుడి దగ్గర నుంచి పేపర్ మిల్ దాకా రోడ్లు బ్రహ్మాండంగా చేసాం. ఘాట్లన్నీ కూడా ఎంత శుభ్రమైన పరిశుభ్రమైన వాతావరణం తెచ్చాం. వాటర్ ఎన్నో స్కీములు తెచ్చాం, వాటర్ స్కీములు. దాన్ని స్ట్రీమ్లైన్ చేయమంటున్నాం, వాటర్ స్ట్రీమ్లైన్ యూనిఫారంగా ఉదయం 4 గంటలు ఉన్న సాయంత్రం 4 గంటలు అందరికీ యూనిఫారంగా, ఒక చోట 10 గంటలు రావచ్చు, ఒక చోట గంట రావటం కాదు, యూనిఫారం చేయమంటున్నాం. సరే ఈ మధ్యకాలంలో బొత్స సత్యనారాయణ గారు ఒక మీటింగ్ వస్తే మీరు కూడా ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏది సార్ అది? మన ఈ వాటర్ వర్క్స్ వస్తున్నాం, వాటర్ వర్క్స్ కాదు స్లాటర్ హౌస్, స్లాటర్ హౌస్ నేను శాంక్షన్ చేయించి రౌండ్ ఇచ్చి చేసాం. ఇవాళ కూడా ఇది రన్నింగ్లోకి రావట్లే, మనం కట్టిందని రిబ్బన్ కత్తిరించారు, కాన్సెప్ట్ లేదు. అసలు ఉద్దేశం ఏంటి? పెద్ద జంతువులకి స్లాటర్ హౌస్ కట్టాలి అక్కడ. ఇక్కడ ఈ మేకలకు కట్టారు, కొంచెం దూరంగా పెద్ద పశువులు కూడా కడితే ఈ జాంపేట ఏరియా అంతా క్లీన్ అయిపోద్ది.
అది కట్టటంలా కట్టటంలా నిధులు ఎవరు బిల్స్ పేమెంట్ కాంట్రాక్ట్ బిల్స్ పేమెంట్ ఉన్నాయి వాడే నా బిల్ ఇస్తే కానీ రన్నింగ్లోకి తేన అంటాడు ఇది సమస్య ఉంది ఇవాళ 100 feet రోడ్ వేస్తున్నాం గవర్నమెంట్ మున్సిపాలిటీ డబ్బు 60 crore బాకీ ఇవాళ 100 crore ఇస్తాం వీళ్ళేం చెబుతున్నారు ఎంపీ గారు ఇన్ఛార్జ్ అంతా డబ్బులే డబ్బులు గుమ్మరిస్తున్నామని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 60 crore ఇవ్వాలి 14th finance 15th finance కానీ మున్సిపాలిటీ ఫండ్ కూడా పక్కదారి పెట్టిస్తారు బిల్స్ పెండింగ్ రాజమండ్రిలో బిల్స్ మొత్తం పెండింగ్ ఎవడ కాంట్రాక్ట్ పని చేస్తాడు ఇక్కడ ఎవడ చేసే పరిస్థితి లేదు అదే చెబుతున్నాం ఇవాళ అని పనికిరాని పనులకు ఎక్కువ డబ్బు ఇచ్చేస్తున్నారు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇవాళ డ్రైనేజీ చాలా ఇంపార్టెంట్ డ్రైనేజీకి అమృతలో 13 crore బిల్స్ పెండింగ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వటంలే దాంతో ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఎస్టీపీ కట్టాలి ఎస్టీపీ నిధులు అయితే ఆగిపోయింది అందువలన రాజమండ్రి గ్రేటర్ రాజమండ్రి అయితే ఇంకా సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో కలుస్తున్న 10-12 గ్రామాల్లో ఇంకా బోల్డ్ వాటర్ స్కీమ్ చేయాలి అక్కడ డ్రైనేజ్ చేయాల్సింది ఉంది మెయిన్గా ఇంకా భారీగా నిధులు అవసరం అవుతాయి వీళ్ళేమో కేంద్రం నుంచి చాలా నిధులు వస్తున్నాయి దీని నుంచి నిధులు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఉన్న రోడ్లే బాగ్గాట్లా ఒక గ్యామన్ బ్రిడ్జ్ చూశారు పరిస్థితి ఏంటో ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ అంతా క్యాన్సిల్ చేసి కూర్చున్నారు ఎంపీ గారు ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు కానీ అవుద్దని నమ్మకం నాకు లేదు అదే ఇంకో ఫ్లైఓవర్ ఇంకొక అవుటర్ రింగ్ రోడ్డు అది ఇది అంటున్నారు అవుటర్ రింగ్ రోడ్డు వస్తే ఇది ఆపామంటున్నారు అవుటర్ రింగ్ రోడ్డు వస్తుందో సస్తో తెలియదు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు పోయింది ముందు సార్ ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే మీరు పెద్ద అయిన ఎన్టీఆర్ గారు గవర్నమెంట్లో పనిచేశారు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా పనిచేశారు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప నాయకుడని మీ విశ్లేషణ ఎట్లా పోలుస్తారు ఇప్పుడు గొప్ప నాయకుడు రామారావు గారు 100% ఒక అంబేద్కర్ గారిని తక్కువ అంచనేసి మాట్లాడదు ఒక గాంధీ గారిని తక్కువ మాట్లాడదు అలాగే రామారావు గారు తక్కువ మాట్లాడలేము చంద్రబాబు గారు మంచి నాయకుడే కానీ రామారావు గారితో ఎవరిని ఈ రాష్ట్రంలో ఎవరిని పోల్చాము అవినీతి రహితమైన పరిపాలన అందించి స్వచ్ఛమైన తెలుగు వారి కోసం పనిచేస్తున్న నాయకుడు రామారావు గారు ఒక నీతి నిజాయితీలు కూడుకున్న అనేక మంది యువతి యువకులకు అవకాశం కల్పించి బడుగు బలహీన వర్గాలు అన్న సమాజం అందరినీ సమాధానం రామారావు గారు అనేక సంస్కరణలు దాన్ని చెప్పి పరిపాలనా సంస్కరణలు కానీ మాండలిక వ్యవస్థ కానీ మహిళాభ్యుదయం కోసం మహిళలకు రిజర్వేషన్ కానీ బలహీన వర్గాలకు రిజర్వేషన్ కానీ కల్పించిన మహావ్యక్తి ఎన్నెన్నో ఉన్నాయి సంస్కరణలు తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం తప్పించిన వ్యక్తి ఒక కళాకారుడుగా అలాంటి వ్యక్తిని వేరే వాళ్ళతో పోల్చడం చంద్రబాబు గారు ఎస్ ముందు చూపుతోటి విజనరీగా ఆయన కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి కష్టపడతాడు 24 గంటలు కష్టపడతాడు అంత కష్టపడాల్సిన అవసరం గుడిచేకర చేసేస్తాడు ఆయన అంత మాత్రాన ఇద్దరిని కంపారిజన్ మనకు అక్కర్లా కాకపోతే తెలుగుదేశానికి సంబంధించి రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు ఇవాళ నడుపుతున్నారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఇవాళ ఓడిపోయామని వీగిపోవాల్సిన అవసరం లేదు 89లో ఓడాం 2003లో దుమ్ము దులిపేశాం 2004కి వచ్చేటప్పటికి మళ్ళీ 2004లో ఓడాం 2014లో గెలిచాం సరే 15లో ఓడాం 19లో ఓడాం మళ్ళీ వస్తుంది ఎందుకంటే తెలుగుదేశానికి నాయకుల కంటే కార్యకర్త బలం పెద్ద చాలా తీవ్రమైన కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉంది వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఎక్కడో లోపం జరుగుతుంది అదే నేను మొత్తుకున్నాను యువతి యువకులు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు యువకులు రావాలి 18 సంవత్సరాలు నిండిన యువకులందరినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి ఇప్పుడు ఈ తరం రామారావు గారు ఎవరో తెలియదు చాలామంది రామారావు గారి ఐడియాలజీ చాలామంది తెలియదు గాంధీ గారి ఐడియాలజీ తెలియదు అంబేద్కర్ గారి ఆశయాలు తెలియదు ఇవన్నీ కూడా మళ్ళీ స్టడీ చేసుకుంటూ కొత్త జనరేషన్కి పాత జనరేషన్లో ఏం జరిగింది కొత్త అవకాశాలు మారిపోయింది ఇప్పుడు ఐటీ వచ్చింది కంప్యూటరింగ్ వచ్చింది ప్రపంచం చేతిలోకి వచ్చింది అవకాశాలు కూడా ప్రపంచవ్యాప్తం అయిపోతున్నాయి దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని మనం యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది సార్ గత టీడీపీ ప్రభుత్వంలో వాస్తవానికి మీరు ఏదో ఒక క్యాబినెట్ పదవి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు కానీ అది చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వలేదు అది రాకపోవడం వల్ల మీరు కానీ మీ ఫాలోవర్స్ కానీ మీ సపోర్టర్స్ కానీ మీ అభిమానులు కానీ చాలామంది నిరాశ చెంది ఉన్నారు దానిపై మీరేమంటారు నేను 82లో ఫస్ట్ కన్వీనర్ ఈ గోదావరి జిల్లాలో విశాఖపట్నం నుంచి గోదావరి జిల్లాలంతా నేను చూశాను కన్వీనర్గా అనేక మందిని రాజకీయాల్లో తీసుకొచ్చాను రామారావు గారితో చనువుగా పనిచేశాను ఫస్ట్ క్యాబినెట్లో ఇవ్వాలి ఎందుకంటే చిన్న క్యాబినెట్ సామాజిక ఈక్వేషన్ తక్కువ 13-15 మందితో క్యాబినెట్ ఉండటంలో ఆ రోజున ఇవ్వలేదు తర్వాత నన్ను గుర్తింపు గౌరవించడం కోసం ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి రామారావు గారు చైర్మన్గా నేను చైర్మన్గా మంచి గణనీయమైన అభివృద్ధి చేశాము 5-6 సంవత్సరాల్లో ప్లానింగ్ బోర్డు అనే దానికి ఒక మంచి శక్తిగా రూపుదిద్దాం అసలు రంగు రుచి వాసన లేని ప్లానింగ్ బోర్డుని చక్కగా తీర్చిదిద్దాం
తర్వాత మరలా ఆయనకు లిమిటేషన్లో ఎక్స్పెన్షన్లో మనకి ఇవ్వలేదు. 95లో నాకు ఇచ్చారు, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఇచ్చారు రామారావు గారు. చివరి క్యాబినెట్లో నేను మంత్రిగా ఒక 7 ఏళ్ళు పనిచేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు తర్వాత నాకు ఇప్పుడు చంద్రబాబు గారు ఏ పోస్ట్ ఇవ్వలేరు, ఏది బీఫారం ఇస్తారు, ఎమ్మెల్యేగా నేను గెలవటం వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇతరత్ర ఏ కమిటీలో మెంబర్గా కానీ లేకపోతే చైర్మన్గా కానీ లేకపోతే మినిస్టర్గా కానీ నాకు అవకాశం, నేను అడగలేదు ఆయన ఇవ్వలేదు, నేను అడగలేదు ఆయన ఇవ్వలేదు. సరే నా నన్ను ఉపయోగించుకోలేదని నేను అనుకుంటాను. కానీ మీ అభిమానులు అందరూ మాత్రం మీకు వస్తే బాగుంటుందని చాలా మంది, ఇక్కడే కాదు రాష్ట్రమంతా అనేక సామాజిక వర్గాల్లో ఆయన దూకుడుగా కార్యకర్తలకు అందుబాటులో చేస్తాడు, సబ్జెక్ట్ ఉంది, ఎనాలిసిస్ చేస్తాడు, ముందుకు తీసుకెళ్తాడనే భావన అందరిలో ఉంది. మీడియా మిత్రులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయన ఎలివేషన్ ఇచ్చి ఉపయోగించుకోవడంలో ప్రభుత్వంలో ఒక పార్టీ చేసుకోవడంలో ఎక్కడో వైఫల్యం చెందుంటారు. అయితే నేను అసెంబ్లీలో కానీ బయట కానీ నేను మినిస్టర్గా లేకపోతే ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడు నేను మంత్రిగా లేకపోయినా అసెంబ్లీలో అనర్గళంగా వాగ్దాటి తెలియదు. తర్వాత కూడా మొన్న 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నా పని నేను చేసుకున్నాను. అసెంబ్లీలో ఎప్పుడు మై పెర్ఫార్మెన్స్ బయట పార్టీకి కానీ పార్టీ బయట కానీ యాక్టివ్గా పనిచేసాను. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల కొంచెం స్లోడౌన్ అంటే ఏం లేదు. సరే సోషల్ మీడియాలోనూ డిబేట్లోనే వెళ్ళటం, అందరికంటే చురుగ్గా పాల్పెట్టడం, స్టడీ చేయడం చేస్తున్నాం. కానీ జనంలో తిరగడం తగ్గింది, ఎందుకంటే వయసు రీత్యా మాకున్న ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యల వల్ల ఇదివరకు తిరిగినంత స్పీడ్గా తిరగని మాట యదార్థం. నాకు కూడా లోటు కనపడుతుంది, ఎందుకంటే రోజు పొద్దున్నే లేచి జనంలో తిరిగేవాళ్ళం, కాళ్ళకి బల్పం కట్టుకు తిరిగేవాళ్ళం, వాళ్ళకి కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. చూద్దాం కొంచెం సమస్య పరిష్కారం. నువ్వు పదవి ఉన్నా లేకపోయినా నా గుర్తింపు నాకు ఉంటుంది. బుచ్చి చోదరు అంటే రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా బుచ్చి చోదరు దర్శనం. కొంతమందికి పదవి అలంకారం, నాకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య నిలబడుతుంది. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టీడీపీకి చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు, గెలిచిన వారిలో కొంతమంది ఆల్రెడీ వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టే ఈ తప్పుడు విధానాల పట్ల రేపు జరగబోయే అసెంబ్లీ సెషన్స్లో మీ వాణి ఏ రకంగా వినిపించబోతున్నారు? వెండగడతా మామూలుగా నాకున్న వాగ్దాటితోటి నాకున్న అవగాహనతోటి ఏ లోపాలు జరిగినాయో, ఎంత జరుగుతుందో, ప్రజలకు ఏం నష్టం జరుగుతుందో, ఏ శాఖల్లో నష్టం జరుగుతుందో, ఇవన్నీ కూడా మాట్లాడతాం, స్టడీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రజల్ని అవేర్నెస్, గ్రౌండ్ రియాలిటీస్ పైన మాట్లాడితే అయ్యేది కాదు, కింద ప్రజల్లోకి ప్రజల యొక్క అభిప్రాయాన్ని వెలుగు వచ్చేలాగా చేయడంలో ప్రజలను సమీకరించుకుంటూ యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం సోషల్ మీడియాలో 4 చాట్లు పెట్టేస్తే అవ్వదు, చాట్లు పెడితే నవ్వదు, ప్రజల్లో కింద దాకా తీసుకెళ్ళాలి. ఒక ఉద్యమం చేసామంటే 4 ఒక ఫోటో దిగేసి పేపర్కి ఇచ్చేస్తే అయిపోయేది కాదు, వేల మందికి రీచ్ కావాలి మనం, మన యొక్క అభిప్రాయం, అలాగే వేలాది గొంతుల యొక్క వాయిస్ని పైకి తీసుకురావాలి. దట్ ఈస్ ద ఐడియా. వేలాది మంది యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలని వెలుగులోకి తెస్తా ఉంటే అదే మౌల్డ్ అయిపోద్ది. ఎలక్షన్లు వచ్చేటప్పటికి ప్రజా వ్యతిరేక విధానాల మీద, ప్రభుత్వ అరాచక విధానాల మీద వాళ్ళు కోర్టు కేసులన్నీ ముట్టి, ఏ ప్రభుత్వానికి ఇలా లేదే, చీఫ్ సెక్రటరీలు డీజీపీలు బోన్ ఎక్కే దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రానికి బట్టి. అందువలన ఓకే, లెట్ అస్ వర్కౌట్, ఇంకా టైం ఉంది, నెమ్మదిగా ఇప్పుడు ముందు పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, పార్టీని కింద దాకా అనుబంధ సంఘాలను పటిష్టం చేయాలి, యువతీ యువకులు కొత్తగా కొత్త తరానికి అవకాశాలు ఎలా ఇవ్వాలో వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని మీద నేను దృష్టి సారిస్తాం. ఒకటి నేను పరిమితంగా ముఖ్యంగా ముందు రాజమండ్రి నా ఏ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఆ కాన్స్టిట్యూన్సీ, అలాగే పోలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీకి సంబంధించిన సీనియర్ సీరియస్ మ్యాటర్స్లో నా అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి పార్టీ పనితీరులో ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఆఖరిగా రాజమండ్రి మున్సిపాలిటీ టీడీపీకి కంచుకోట, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకో ప్రభుత్వం ఉన్నా ఇక్కడ మున్సిపాలిటీ ఎప్పుడు ప్రతిసారి కూడా టీడీపీ కైవసం చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ గాలి చాలా గట్టిగా ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనకి జరగబోయే ఎలక్షన్స్లో టీడీపీ ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందని మీరు భావిస్తున్నారా? ఏమో ఈ మధ్య మా వాళ్ళు మాదే, ఈ రాజమండ్రి అంతా మాదే, మా జేబు సంస్థలాగా కొంతమంది ఫీల్ అయ్యారు. సరే తమ్ముడు ఏదో వర్గాలు అంటారు, కానీ ఇది ఒకళ్ళది కాదు. ఇది కొంతమంది ఏమనుకుంటారు, ఇది ఈ పార్టీ మాదే మా సొంతం అనుకుంటారు. అందరిది అయితేనే పార్టీ, అందరిది కాబట్టే ఎన్నేళ్ళు వచ్చాం. అది కాదు ఇప్పుడు, ఎందుకంటే రాజమండ్రి గ్రేటర్ రాజమండ్రిగా మారుతా ఉంది. 28 అసెంబ్లీ వార్డు మెంబర్లు సిటీలో ఉంటే 24 రూరల్లో ఉంటున్నారు.
ఇప్పుడు రెండు రూరల్ సిటీ గ్రేటర్ అయ్యేటప్పటికి ఇవన్నీ ప్రభావితం అవుతుంది. అందరం సమిష్టిగా వర్క్ చేస్తేనే కానీ, ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక డబ్బు దాచుకుని మంత్రులు యంత్రాంగం అంతా తీవ్రంగా పనిచేస్తాయి. మేము ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే డబ్బు లేని వాళ్ళు, రమణ గారికి కూడా తెలుసు, అసలు డబ్బులు లేవు చెప్పులు లేని వాడిని కూడా కార్పొరేటర్ చేయగలిగాం మేము. అనేక సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ న్యాయం చేసేలాగా చేయబట్టి ఆ రోజున 3 సార్లు గెలవగలిగాం. అసలు చెప్పులు లేని వాడికి చెప్పులు కొనిపెట్టి, ప్యాంట్ లేని వాడికి ప్యాంటు కొనిపెట్టి, రిక్షా దొక్కేవాడికి బట్టల బట్టల వాడికి కూడా కార్పొరేటర్లు చేయగలిగాం. ఒక సామాన్యుని కూడా మీరు అతి సామాన్యులు పార్టీలో ఒక 6-7 ఉంటారేమో కానీ, 50 మందికి 6-7 ఏమో కానీ, మిగతా వాళ్ళందరూ సామాన్యులు కింద తరగతి వాళ్ళని నేను కార్పొరేటర్లుగా గెలిపించుకోగలిగాను. ఇవాళ ఆ పరిస్థితి ఉందా లేదనేది నేను నాకే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఉంటే లాభం లేదు, ఆయన లేకుండా ఉంటేనే మేము బతుకుతాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన ఉంటే మేము బతకలేము, లేకపోతే మేము ముందుకు రాలేము, ఆ పెద్ద పర్సనాలిటీ మీద అనుకునే కొంతమంది ఉంటారు. నేనేమంటానంటే బాబు, పెద్ద పర్సనాలిటీ చిన్న పర్సనాలిటీ అందరం కలిపి కుండపోతలాగా వెళ్ళి ప్రభుత్వం చేసే ఇవాళ హౌసింగ్లో చాలా లోపాలు జరుగుతున్నాయి, నగరానికి చాలా అన్యాయం జరుగుతుంది, అవన్నీ వెళ్ళాలి ప్రజల్లోకి. ఇప్పుడు డబ్బులు వేస్తున్నారంటే 10 మంది ఆటో వాడికి ఇస్తే 100 మందికి ఎగ్గొడుతున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు కేసులు రాస్తున్నారు, వీడి 10,000 ఇచ్చాడు 20,000 కేసులు అవుతున్నాయి. ఇవన్నీ డిబేట్లోకి తీసుకెళ్ళాలి. ఇందువల్ల అందరం కలిస్తేనే కార్పొరేషన్ ఎదుర్కోవాలి గట్టిగా. నేనైతే మొన్నటిదాకా ఏంటంటే ఆయన దూరంగా పెడితేనే మంచిదని కొంతమంది అనుకున్నారు. దూరంగా పెడితే మంచో కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. అవును సార్, అవును, అర్థమైందా? నా ఇప్పుడు 40 ఏళ్ల రాజకీయం, 6వసారి ఎమ్మెల్యేగా చేశాక ఎవడో డప్పులు కొట్టాలనో సన్మానాలు చేయాలనో సెలవులు కప్పాలని కూడా నా దగ్గర 2 లారీల షీల్డ్ ఉన్నాయి, 2 లారీల షీల్డ్ ఉన్నాయి, కోట్లు అవన్నీ నాకు ఆళ్ళు వేసేవి ఉంటాయి కదా, కోట్లు బుస్కోట్లు. మీరు చూడనే సత్కారాలు కాదు కదా సార్? నేను చూడ సత్కారాలు లేవు. ఈ జిల్లాలో పోసి నాకు జరిగిన సన్మానాలు, ఆ భార్య నేను మంత్రిగా వస్తే అసలు జిల్లాలు మారిపోయిపోయినాయి ఆ 7 నెలలకి. అది ఎవడో చూడలే. అందువల్ల ఇంకా డప్పులు కొట్టేవాడు ఫ్లెక్సీలు కడితేనే కానీ, ఆయన ఫ్లెక్సీ ఎందుకు కట్టేవని ఒకటి అడుగుతాడు, కట్టొద్దని కూడా చెబుతాడు, నాకేం కాదు. ఇప్పుడు చాలామంది అభిమానంగా చేసుకుంటారు. నేనైతే అవాయిడ్ చేస్తున్నా, బట్టలు పాడైతే దండలే పాకండి అంటాను. ఒకటి తుండ్లు తెల్ల టవల్ ఏమంటా, అది ఇస్తే ఎవరికో పేదాడికి ఇస్తాం. ఇప్పుడు మా వైపు పని ఏంటి, మీరు వేసిన సేవలన్నీ తీసుకొని సంవత్సరం 5-6 సంవత్సరాలకు పంచడం సరిపోతుంది. ఈ కుష్టి వ్యాధిగ్రస్తులకి అందుల పాఠశాలలోను ఆరోగ్య కేంద్రంలోను పంచుతూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఒక 6-7 రోజులు భోజనాలు పెట్టేసి అదొక పని, మీరందరూ వేసి వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది సార్. మీరు మొన్నే మీ కుమారుడిని మీ రాజకీయ వారసుడిగా మీరు ప్రకటించున్నారు. ఆయన టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉండి తదుపరి వాడి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, పార్టీకి ఆయన కృషి ఏ విధంగా? నేను నాకు వారసులు లేరు, మా అమ్మాయిలు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. పార్టీ ప్రారంభంలో కష్టపడి పనిచేసిన మా తమ్ముడు పార్టీకి దూరంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నేను కనీసం గుడి మెంబర్ కూడా ఏయిల రాజేంద్ర ప్రసాద్ అందరికీ తెలుసు. అనేక మందిని జిల్లాలో పార్టీలో తెచ్చినవాడు మా తమ్ముడు. ఆయన వల్ల పార్టీకి మేలు జరిగింది కానీ ఆయన ఎప్పుడు దేంట్లో ఏలు పెట్టరు. నా కుటుంబం, నా భార్య కానీ తమ్ముడు కానీ ఎవరో జోక్యం చూసుకుని నేను ఒక్కడగానే పనిచేస్తాను, ఒంటరివాడిగా పనిచేస్తాను. నా బంధువులు లేరు, పెద్ద బంధువులు కూడా లేరు, స్నేహితులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, అప్పుడు పనిచేస్తాను. ఇవాళ మా అబ్బాయి తమ్ముడు గారు అబ్బాయి డాక్టర్ని నా రాజకీయ వారసుడు అంటే ఎమ్మెల్యేగా పోర్టులో పెడతాడు, ఎంపీగా పెడతాడని చెప్పాలి. నా ఆశయాలకు, రాజకీయ ఆశయాలకు వారసుడు. నేను ఒక ఐడియాలజీలో పనిచేస్తాను. అనేక మంది ఇన్నేళ్ళు రాజకీయం చేసి ఎంత చేస్తే ఎంతో సంపాదిస్తారు. నేను ఆస్తులు పోగొట్టుకున్నాను, ఆస్తులన్నీ పోయినాయి, బ్రహ్మాండమైన ఆస్తులన్నీ అమ్మేసుకుంటూ రాజకీయం చేసాం. ఇన్నేళ్ళు మచ్చబళ్ళ ఏనాడు మచ్చబళ్ళ. అందువల్ల ఏమన్నా అంటే నేను పేద ప్రజల పక్షాన కమ్యూనిజం సోషలిజం భావాలతో వచ్చిన వాళ్ళం కనుక పేదవారికి అండగా ఉండాలి, అనేక సామాజిక వర్గాలకి కలుపుకట్టుగా తీసుకెళ్ళాలి. ఆ ఆశయాలకి, పేదవాళ్ళకి సహాయం చేసే ఆశయాలకు వారసుడు రాజకీయ వారసుడు. రాజకీయాలంటే ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేస్తేనే అని కొందరు అనుకుంటున్నారు, దాంతో భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. పదవుల కోసం కాదు, ఆశయాలు. ఆశయాలు ఎవరో ఒకరు ఆశయం ఉంటారు కదా సార్. మీరు వచ్చే కాలంలో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, మీ అభిమానుల కోరిక ఖచ్చితంగా నెరవేరాలని, త్వరలో రాబోయే ఎలక్షన్స్లో టీడీపీ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.